ఎల్పిఆర్ కూడా మన ఎలిట్. ఊరే నాయన నాకు ఎన్ని లైవ్లు వచ్చాయి తెలుసా రిమైండర్లు? ఇప్పుడు స్టార్ట్ అయిందా లైవ్? ఇప్పుడు కూడా అవలా. అయిపోయింది బేస్. ఫ్రెష్ వాటర్ ఎక్కడ దొరికి వస్తాయి? ఫ్రెష్ వాటర్ దొరకట్లేదు. ఓకే నా లైవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఒకటి యూట్యూబ్లో. సిరిబ్రో నువ్వే లేటు, అందరం వెళ్ళిపోతున్నాం. గేమ్ ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. అవును గేమ్ ఇంట్రెస్ట్ గానే ఉంది, బట్ నీళ్లు దొరకటం లే. నీళ్లు దొరక చచ్చిపోతున్నాం. మరి ఫ్రెష్ వాటర్ దొరకాలి. ఫ్రెష్ వాటర్ దొరకగానే మీకు ఇక గేమ్ చూపిస్తాం. ఇందాక మేము తప్పు ప్లేస్ లో క్యాంపింగ్ చేసాము. మ్యాప్ ఉండదు కదా దీంట్లో సార్? మ్యాప్ ఉండదు, మనమే ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకనే మనం ఎక్కడైనా మార్క్ కడితే అయ్యిందన్న. యూట్యూబ్ లో యూట్యూబ్ లో వచ్చింది. నైస్ పునీత్, హలో డి క్రిష్, హాయ్ బ్రో. సో మొత్తానికి యూట్యూబ్లో ఎంతో సేపటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చింది యూట్యూబ్ ఇష్యూ. అది యాక్చువల్గా మాకు బాగానే వచ్చేసింది సార్. లేదు వెతుకుతున్నా. ఆల్మోస్ట్ ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ వాటర్ దొరకట్లా. వాటర్ కావాలి, కష్టాల్లో ఉన్నాం. ఆ దొరికింది దొరికింది. వాసు కమ్ నియర్ మీ, వాసు కమ్ నియర్ మీ. వస్తున్నాం వస్తున్నాం. ఎవ్రీవన్ కమ్ నియర్ మీ. కమింగ్ కమింగ్. నేను చాలా దూరంలో ఉన్నా. ముందే చెప్పా కదా చాలా దూరం. నేను ఈ లైవ్ సెట్ చేసే లోపల గ్రాఫిక్స్ క్రేజీ వ్యూ దానిలో కంటే బాగానే ఉంది. ఓకే రాహుల్ హాయ్, సునీల్ కుమార్ హాయ్. ఎస్కే అహ్మద్ హాయ్ బ్రో. నీళ్ళు లేవు, చచ్చిపోయేటట్టున్నాను. సూరి బ్రో మధ్యలో బ్లూబెర్రీస్ కనిపిస్తాయి, అయితే అనండి ఫుడ్ వస్తాయి. బ్లూ కలర్ లో చెట్లు ఉన్నాయి. వాటర్ లేదండి. అది తింటే వాటర్ కూడా వచ్చేస్తుంది. ప్రదీప్ కుమార్ హాయ్ బ్రో. బాగానే ఉన్నా బ్రో. ఐఎమ్ నాట్ రిసీవ్ ఎనీ నోటిఫికేషన్ బ్రో ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ఆల్సో శాంటా బ్రో. పీసీ వాస్ క్రాష్డ్. శాంటా పీసీ క్రాష్ అయిపోయింది మాతల రమేష్. ఫయాజ్ రెహమాన్ హాయ్. గోపీనాథ్ ఎఫ్పీపీ టీపీపీ ఆప్షన్ లేదా అన్న? లేదు బ్రో గోపీనాథ్. ఏ జింకతలకే దొరికింది నాకు. మీరు కనిపించట్లు నాకు. మాంసం దొరికింది. లేపేసా మాంసం. ఓ వీడు వచ్చిండు, వీడు వచ్చిండు. సూరి హాయ్ బ్రో. మహేష్ మహి హాయ్. ఎస్కే అహ్మద్ హాయ్. సో యూట్యూబ్లో ఇష్యూ వల్ల పాపం ఎన్నో ఇది పెట్టాల్సి వచ్చింది. రౌడీ టీమ్ వైటీ ఏం గేమ్ బ్రో, కాన్సెప్ట్ ఏంటి? ఇది ద ఫారెస్ట్ బ్రో గేమ్. యాక్చువల్గా మేము ఫ్లైట్లో పోతా ఉన్నాం, ఫ్లైట్ కూలిపోయింది ఇక్కడ అడవిలో. సో ఇప్పుడు మేము కొంచెం బతికి బయటపడి ఆ ఫుడ్ వాటర్ ఏదో కొద్దిగా తాగి బతుకుంటే ఎవరన్నా వచ్చి మమ్మల్ని కాపాడి తీసుకుపోతారు. మొత్తం 8 మంది ఉన్నాం, 7 మంది ఉన్నాం. సో మేము బతికి బయటపడాలి. వాళ్ళు వచ్చే వరకు కొద్దిగా ఏదో తింటా క్యాంప్ వేసుకుని వెయిట్ చేసి. సతీష్ హలో. స్ప్లిట్ అయ్యి ఎతకండి, వాటర్ దొరకట్లా. స్ప్లిట్ అయ్యి ఎతకండి. ఇంతకు వాటర్ ఉందన్నా చచ్చిపోతాను. ఇప్పుడు నేను స్ప్లిట్ అవ్వలేను. బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ రండి, ఇక్కడ ఉన్నాయి చాలా. మా వైపు రండి. నేను ఎక్కడో ఊరి చివరన్నా. మీరు మీరు మా పక్కనే ఉన్నారుగా. కనీసం పరిగెత్తలేకపోతున్నా. ఓకే ఎంఆర్ఎక్స్ కనిపించాడు నా దగ్గర. ఎవడో తిరుగుతున్నాడు. మీ టీమ్మేట్స్ ఎక్కడ వెళ్తున్నా బ్రో? ఎత్తుకుంటూ వెళ్తున్నా. ఓడిఎస్ శారీ వైటీ హలో.
మహేష్ బాబు మీ టీమ్మేట్స్ కనిపించారు నాకు. నాకు ఏమైనా బెర్రీస్ ఏమైనా ఇవ్వండి, చచ్చిపోతున్నాను. దాదా నేను ఇస్తా. ఎట్లు ఇవ్వాలి? ఓ బెర్రీస్ ఇవేం లేవు, అన్ని రా మీటే ఉన్నాయి నా దగ్గర. ఓకే, మంటేసి కనీసం అదన తిందాం. ఆ పదం. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నాయి కదా వాటర్, తాగుతున్నాడు ఇవి. మహేష్ తాగుతున్నాడా? ఎక్కడ? ఇక్కడ వెనకాల వెనకాల సూర్యుడు వెనకాల. తాగాడా? ఆ తాగాడు ఈ వాటర్. ఆ పాండ్స్ లాగా ఉండే వాటిలో తాగుతాడు. కాకపోతే ఎలా తాగాలి? ఆ తాగాడు. మేము వాటర్ తాగా, వాటర్ తాగా. ఇక్కడే ఉన్నాయి వాటర్. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? మీ దగ్గర? మీరు ఎంత వదిలేసిపోయినండి. చిన్న పాండ్. వస్తున్నా వస్తున్నా. ఓకే ఓకే, రండి రండి రండి. క్యాంప్ హౌస్ చిన్న సెట్ చేయండి. క్యాంప్ హౌస్ సరే. ఫైర్ 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 ఏ మరక్స్. రామేటి రామేటి కాల్చుకోవాలి. 6 అయినాయి, నేను తీసుకొస్తా. పక్కనే నీళ్ళకి పక్కనే ఇదిగో స్టిక్స్, కర్రలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, రాళ్ళు కూడా ఉన్నాయి. సర్వైవల్ బుక్లో కదా ఫైర్. ప్రిన్స్ గేమింగ్ హాయ్ బ్రో. వింత వింత గేమ్లు ఆడుతున్నారు అజయ్ అస్సాం అంతే. ఇప్పుడు ఒకవేళ నువ్వు తప్పిపోతే, ఐ మీన్ ప్లేన్ కింద పడిపోయి తప్పిపోతే ఎలా బతికి బయటపడతావు అని. గేమ్ సైజ్ ఎంత బ్రో? చిన్నదే బ్రో, 3 GB ఎంత ఉంది? ఇక సీ కొట్టద్దు, సీ కొట్టద్దు, సీ కొట్టద్దు. ఇంకా స్టోన్స్ ఉంటే సెట్. కర్రలు కావాలి, కర్రలు కావాలి. ఓకే, కర్రలు కర్రలు కావాలి. ఇంకొక స్టిక్ వస్తే అయిపోయింది. క్యాంప్ క్యాంప్ వేస్తాను. వాట్ ఆర్ ద ప్లాన్స్? మీట్ కాచు, మీట్ కాచు. వి నీడ్ టు ఈట్. యాక్చువల్లీ వి ఆర్ వెరీ వెరీ హంగరీ. ఎట్లా కావచ్చు? 3 GB చిన్నదా బ్రో? మరి అంతే కదా బ్రో పీసీలో 3 GB అంటే. గేమ్ విన్ను కాలేదా బ్రో? గేమ్ విన్ను అంటే మనల్ని ఎత్తుకుపోవడం బ్రో, మనం బతకడం విన్ అవడం. మన పైన చెట్టు పడుతున్నట్టుంది. ఓకే, వాళ్ళు ఇల్లు తయారు చేస్తున్నారు రెడీగా. మీట్ పెట్టావా? నేను ఒకటి పెట్టాను, నేను చాలా పెట్టాను మీట్. అమ్మయ్య నేను తింటున్నా. ఎవరు ఫుడ్లేదో వాళ్ళు తినండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినండి చాలు, వేరే వాళ్ళకు ఉంటుంది. ఎవ్రీ వన్ ఈట్ ఓన్లీ వన్ వన్ మీట్. మీట్ అంతే ఉంటుంది. ఫుడ్ ఉంది, ఎవరు వచ్చినండి, ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ. ముందు ఫుడ్ తినండి అయ్యా, అయిపోతే కష్టం. ఫుడ్ ఇక్కడ ఉంది, ఫైర్ దగ్గర ఉంది, ఫాస్ట్ తినండి. హలో శాంటా. ఒక్కొక్కరు ఒక్కొక్కరి కంటే సరిపోతుంది. ఓకే, పావు గంట ఆగి మళ్ళీ ట్రై చేస్తా. ఆన్ అయితే అయ్యింది, లేదంటే మార్నింగ్ డ్రైవ్ వచ్చిన తర్వాత మళ్ళీ. ఓకే, కాయట్లేదు అసలు. ఓకే ఓకే. ఇంకా చిన్నిల్లు కడుతున్నారు ఏంది? అంటే ఇనీషియల్గా ఫస్ట్ చీకటి అయిపోతున్నాయి, ఏదో ఒకటి కట్టేసినట్టున్నారు. చిన్నిల్లు ఇబ్బంది అయిపోతుంది, ఏడుగురు అందరం బట్టి అందులో వచ్చాను. ఒకరు ఇప్పటివరకు లైక్ షేర్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇల్లు రెడీ. అంతే మరి చిన్నెళ్ళు కదా, చిన్న చిన్నెళ్ళు తొందరగా రెడీ చేస్తాం. ఆ వినిపిస్తుంది అంట, బాగా లో ఉంది. మొబైల్ నుంచి కదా మరి ఎంతకన్నా గట్టిగా రావట్లే.
ఓకే ఓకే స్మాల్ బ్రాంచెస్ స్మాల్ బ్రాంచెస్ హూఎవర్ గాట్ స్టిక్ ప్లీజ్ మేక్ ద స్లెడ్జ్ స్టిక్స్ ప్లీజ్ స్టిక్స్ ప్లీజ్ స్టిక్ వస్తుంది వస్తుంది ఏం దొరక ప్లాస్టిక్స్ మారిగోల్డ్ చెట్లంట కలర్ చేస్తుంది మేక్ ద స్లెడ్జ్ Make the sledge so that we can carry logs. Yeah, looking for small sticks. I got two. I got two also. Tanner Prasad, my Alagun or Anadu Naru. Hi, Tanner Prasad. Super na bro. Chal rule thara tha. Yanta mandi adach bro. Inmi mandi adach maximum. Ni message chesi. చీకట్ అయిపోతుంది మోన్ నీడ్ 11 స్టిక్స్ సో గేమ్ వచ్చే గైస్ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఒక ఐలాండ్ లో ఇరుక్కుపోయారు ఆ ఫ్లైట్ వచ్చి ఇక్కడ పడిపోయింది వీళ్ళందరూ ఇక్కడ ఐలాండ్ లో ఇరుక్కుపోయారు శాంటా బ్రో వాళ్ళ పాపను కాపాడాలి మా పాపను కాపాడుతున్నారు అందరు మా పాపను ఎత్తుకెళ్ళిపోయింది ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు శాంటా శాంటా వాళ్ళ పాపను ఎత్తుకెళ్ళిపోతే నా మా పాప అంటే మై గర్ల్ ఫ్రెండ్ ఇన్ గేమ్ మోర్ 5 స్టిక్స్ నీడెడ్ మోర్ 5 స్టిక్స్ మోర్ 5 స్టిక్స్ చరణ్ ఇంట్లో ఉన్నారు ప్రసాద్ మోర్ ఓన్లీ 5 స్టిక్స్ నీడెడ్ వర్క్ లో ఉన్నారు సో కొట్టలేకపోతాడు మావాడు చెట్ని ఫైర్ ఇన్సైడ్ నా రోజు ఇప్పుడు కంటెంట్ తీసుకురావాలి కాబట్టి ఏంటంటే ఒక్కొక్క గేమ్ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం పబ్జి రెగ్యులర్గా ఉంటుంది మార్నింగ్ ఎప్పుడు రెగ్యులర్ పబ్జి సో అట్లీస్ట్ ఈవినింగ్ అండ్ నైట్ టైం ఏంటంటే వేరే గేమ్స్ పట్టుకొస్తున్నాం ఒకే గేమ్ ఆడితే పిచ్చి పట్టిపోతుందా అజయ్ మీరన్నా కూడా ఎన్నిసార్లు ఒకే గేమ్ చూస్తూ కూర్చుంటారు కొత్త గేమ్ పట్టుకొస్తే మీకు కూడా బాగుంటుంది కదా చూడటానికి అట్లానే ఏంటంటే కొంతమంది వ్యూవర్స్ రిక్వెస్ట్ కూడా చేశారు అందరూ పబ్జీ ఆడుతున్నారు మీరు కూడా పబ్జీ ఎందుకు ఇంకో గేమ్ పెట్టండి అని అందుకని చెప్పి డే టైమ్ లో పబ్జీ ఉంటే హోల్డర్ నో నీడ్ నైట్ టైమ్ లో వేరే గేమ్ తీసుకుని వస్తాం మనకు కావాలి కదా లాక్ సెట్ చేస్తాం వీళ్ళైతే ప్రెసెంట్ ఒక చిన్న కాంపౌండ్ రెడీ చేస్తున్నారు ఆ కాంపౌండ్ లోపల ఇల్లు కట్టేస్తారు ఫైర్ 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 ప్లీజ్ ఫైర్ ఇక్కడ ఫైర్ కావాలి ఒక కర్రకి గొట్టు కాదు ఒక కర్రకి గుడ్డ చుట్టండి ఒక కర్రను ఒక గుడ్డ బ్యాగ్ లో మధ్యలో పెట్టండి మంట ఇది కాదయ్యా అంతా చీకటిగా ఉంది మల్లికార్జున రావు రాత్రి అయిపోయింది బ్రో అందుకే మంటేస్తున్నాం మంటేస్తున్నాం వసతి వెలుగు వస్తుంది ఈ మధ్యలోనేమో అడుగు మనుషులు వస్తారు వాళ్ళని కాసుకోలేదు సారీ బ్రో ఒక కర్ర ఒక గుడ్డ బ్యాగ్ లో కంబైన్ చేస్తే కాగడ తయారవుతుంది క్లాత్ లేవు మనం యాక్చువల్ గా ఎయిర్‌ప్లేన్ దగ్గర బాగా దూరం ఒక కర్ర అయితే ఒక మంచి ఎంఆర్ఎక్స్ నువ్వే నువ్వు క్రియేట్ చేయి ఒక కర్ర ఒక గుడ్డ ఏ ఎవడు వచ్చాడు సెంటర్ లో స్టిక్ లేదు నా దగ్గర స్టిక్స్ దొరకట్లేదు అయ్యా రేమ ఇన్ దగ్గర ఉంది గుడ్డ అతని దగ్గర ఉంది అంతే బ్రో కొన్ని ఏం చేయలేము మనం మబ్బు భాష ఫస్ట్ సేవ్ దట్ స్టోరీ బ్రో యా
me, you and Kessie, let's go find out logs, more logs to build the wall. Other guys also come with us to... Yeah, bro, first we'll sleep, bro. So let's go find out more logs and build more sledges so that we can carry them together. Everyone come together. Okay, coming. We need a lighter. Game name the forest. Beware about the tree because it falls the way you push it. So just you want to like push it in a direction, not on the sledge. లేదు అసలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాం ఫ్లైట్ దగ్గర నుంచి డిస్కార్డ్ లో మాట్లాడుతుంటే కేసీ వచ్చి అడిగారు అన్నమాట సీసీ గేమ్ వస్తాను అది ఎవరో మాకు అర్థం కావాలి ఫస్ట్ ఈ వాయిస్ వినపట్ల అంట ఏమన్నా తగ్గించేసా మేము కావాలని మొబైల్ నుంచి అనుకుంటా లేదన్నా మొబైల్ నుంచి ఉన్నాను కదా మొబైల్ నుంచి ఏంటి నాకు రావట్లేదు వాయిస్ ఎందుకో నాకు తెలియదు ఓకే నేను ఆకంగా మైక్ హాయ్ అనిల్ ఓకే బ్రో మళ్ళీ చెప్పరా ఫ్రెండ్స్ ఫనీ ఏమడిగావు గేమ్ నేమ్ ద ఫారెస్ట్ బ్రో ద ఫారెస్ట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి పడిపోయాము మేము ఎత్తుకుంటున్నాం ఎటు పోవాలి బయటకనే వాట్ డిడ్ యు సే ఎనిమీస్ కమ్ ఇన్సైడ్ ఎనిమీస్ కమ్ ఇన్సైడ్ ట్రీస్ తో కడతారు ఎనిమీస్ ఇఫ్ వి డోంట్ మేక్ ద వాల్ ఇట్స్ నో ఇట్స్ దేర్ ఇస్ నో పాయింట్ ఇది ఎంటర్ మొబైల్ లో అవుట్పుట్ వాల్యూమ్ 100% లో ఉంది అప్పుడు కూడా తక్కువ వస్తుంది ఎడ్స్ నెట్ ఉంది వేరే మామూల్ టీమ్ కి అది మోర్ లక్స్ డు వి నీడ్ మోర్ లక్స్ ఎస్ వి నీడ్ మోర్ లక్స్ మైక్ చెక్ మైక్ చెక్ కొట్లేకపోతాడు మావూల్ రెండు దెబ్బలు కొట్టిన తర్వాత ఏం కనపట్ల నాకు మొత్తం చీకటిగా ఉంది ఓకే హంగ్రీ నీకు అందుకే కొట్ల అందుకే కొట్లేకపోతున్నా బ్రో ఈ గేమ్ కి అండి అంటే ఇప్పుడు మనల్ని కాపాడి ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎండ్ అయిపోద్ది మనల్ని ఎవరన్నా ఇక్కడికి వచ్చి కాపాడి తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోతే గేమ్ అయిపోద్ది అయ్యా నాకు ఫుడ్ కూడా కావాలి ఐ నీడ్ ఫుడ్ చెక్కలు పట్టుకోరా Yeah.
మంచి వానలో తడిచిపోతాడు ఇంట్లోకి వెళ్ళాలి మనం ఫైర్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ క్లీన్ వాటర్ ఇక్కడ నాకు ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఇస్తే వాటర్ తాగొద్దాం సోడా ఉంటుంది చూడు నేను ఇన్వెంటరీ లేని సోడా లేని లేవా అయిపోయింది సోడా ఇందాక ఎంత బుద్ధి నేను కాసేపు ఇక్కడ పోవాలి ఫైర్ దగ్గరికి పోవాలి నేను ఫైర్ దగ్గర ఉంటాను ఇక్కడ కోల్డ్ అండ్ థర్స్టీ ఇంకా ఎవరికో మాట్లాడుతుంది ఎంఆర్ఎక్స్కి మాట్లాడుతుంది దరిద్రం ఎంఆర్ఎక్స్కి మాట్లాడుతుంది ఇంకా అలాగతానే ఉంది నీళ్ళ దొకాలు ఏంది దరిద్రం ఆ మంట ఆర్పరాదండి చిన్న మంట పక్క పక్కనే ఉంది ఆర్పలేడు కమ్ ఇన్ సైడ్ 2 3 సెకండ్స్ నో ఎవరీవన్ కమ్ ఇన్ సైడ్ వి ఆర్ గెట్టింగ్ ఫ్రోజన్ విల్ స్లీప్ నౌ సుడి బ్రో పడుకుందాం ఎంత हाँ फायर देख ला कर पार तो सार दी हाय ब्रो गेम सुपर होंगे थैंक यू प्रिंस भाई किन्हीं सब यार देख ना मीट उन्दा कुछ यहाँ ना बैठता ना को प्लीज बागा हंगरी का होना I need food please food I need food baba idu salangal thunnadu idu no table betta kadanda ya vaana peddadaindi vaana peddadaipindi ayya ఏందా బట్టలు అన్నీ ఉన్నాయి ఏంది సార్ ఏం బట్టలు అట్లా పడింది సార్ అన్ని ఎత్తుకొచ్చారు అక్కడ మంట అంటుకుంది మంట అంటుకుంది మంట అంటుకుంది కేసీ కట్టుకుంది మంట కేసీ అడ్డించుకున్నాడు మంట ఎక్కడో వెళ్ళేసి వస్తాడు పడుకుందాం బ్రో సెట్ అయిపోతుంది నాకు ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి ప్లీజ్ పడిపోతాడు పడుకోలేడు ఫుడ్ లేకపోతే ఒక కర్ర ఇట్ మిక్సీ లేదు అనుకుంటా కర్ర వెలిగించాలంటే యా ఈ పొద్దున ఎప్పుడు ఎత్తుంది నేను ఆకుల మీద ఆకులు యాడ్ చేస్తాను దాని నుంచి లెట్ స్లీప్ ఫర్ నౌ దెన్ విల్ టుమారో విల్ లుక్ ఫర్ టేక్ ఏ పుల్లికి వచ్చారు ఓకే మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ అయిపోతుంది ఎవడో చంపేశాడు ఇంకొకడు ఇంకొకడు ఏంది ఎంతమంది వచ్చారు యశ్వంత్ తోట హాయ్ బ్రో అయ్యా వాన పెద్దదైంది గాలి అది లెట్స్ గో టు వర్క్ లెట్స్ గో టు వర్క్ ఐ నీడ్ మోర్ లాక్స్ అది తీసుకోండి ఇక్కడ లాక్స్ నేను పికప్ చేస్తున్నా
I need food. In first two chapel at the Kuna Sanella Leona. Adi log de pushes in log holder. Undi Pakana, Jude. Indi Pakana, Camp Pakana. How do we help? Yep, tell me. Just painkiller. Painkillers are there on the left side of your inventory. You have only taken this card only. Go on, trend. Neil Dagala Patana. Someone make some food. Looking for fishes. Leave fish leave ikkada. Catch tortoise. Yeah, food ledu sachipothunna nenu. Neelu kuda dagalapothunnanu. Neelu kuda dagalapothunnanu sachipettunna nenu atta. Sir, main alien shot ki dagalandi. ఈ మంచి నీళ్ళు కాదనుకుంటా అయ్యా ఈ మంచి నీళ్ళు కాదనుకుంటా ఈ తాగలేకపోతున్నా నేను అన్న సోడ ఉందా మీ దగ్గర సిరుగా పైన మధ్య ప్రాణులు చూడండి నిక్కడ ఫ్లవర్ కాదు ఎవరన్నది లాక్ పుషెస్ తీసుకురారండి ఇక్కడ లాక్స్ చాలా ఉన్నాయి అలా కాదు సూర్య బ్రోకి వాటర్ ఉన్నది కావాలి సోడ నాకు కొంచెం ఫుడ్ కావాలి ఆయన హెల్త్ పోతుంది సచ్చిపోతా ఫుడ్ కావాలి నాకు ఇన్వెంటరీలోనే ఉంది స్నికర్స్ బ్రోడ్ బార్ ఉంటది చూడండి రైట్ సైడ్ స్నికర్స్ లేదు స్నికర్స్ తిని పర్ద బేడ మావుడు ఫస్ట్ లో కప్పుడి తినే సౌండ్ సిరి బ్రో సర్ లాగ్ పుష్ చేసి తీసుకురండి ఇక్కడ ఫస్ట్ హోమ్ కట్ని కడతాం బ్రో వాటర్ సింబల్ ఫుల్ అయినా వాటర్ ఫుల్ అయింది బట్ నాకు తీసుకురట్లేదు అంటే లాగ్ దాన్ని ఒక్క నిమిషం నాకు ఫుడ్ లేదు పడిపెట్టట్నా అందుకని ఆ వేరే వాళ్ళు కూడా వాళ్ళకి వినపడదు నువ్వు చెప్పేది ఆల్రెడీ లాంగ్ వాళ్ళకి వినిపిస్తుంది కదా అదే నేను రేడియో ఆన్ చేయడం మర్చిపోయా వాక్యం రేడియోలో చెప్పాలి ఇక్కడ ఏదైనా పురుగులు ఏమైనా దొరికితే చంపుకుంది అంట అన్నా చిన్న చెట్టు ఉండి నీలం కర్రలు బ్లూబెర్రీస్ ఉంటాయి కదా ఏ కనిపించట్లా అమ్మయ్య ఇది తిన్నాడు ఏం తిన్నాడు తెలియదు జాగ్రత్త ఇది పోతుంది హెల్త్ పోతుంది ఓకే ఇది తింటే ఏదో వాటర్ వస్తున్నట్టు అనిపిస్తుంది కొనేరు పనింద్ర హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ మగవాడికి బలం అయిపోతుంది పాప గుడ్ వెరీ సూన్ వి గెట్టింగ్ ఎరాంగల్ 2.0 నైస్ మెరామర్ కంటే ముందు చెప్పారు దాన్ని ఏ వాటర్ ఎక్కడ ఉన్నాయి నేను అటు ఎక్కడో పోయి ఎత్తుకొచ్చా ఇక్కడే ఉండే కదా వాటర్ ఇంత లాక్స్ కావాలి కాకపోతే ఇడు ఎక్కడికి పోయి తాగుతాడు అర్థం కావట్లేదే ఒకసారి తాగితే మళ్ళీ తాగలేకపోతున్నాడు ఏ మంచినీళ్ళు కాదు ఈ తాగంగానే మామిడికి రెడ్డిగా అయిపోతుంది మొత్తం మంచినీళ్ళు తీసుకురండి నేను ఇక్కడ లాక్స్ అది ఫిల్ చేసేసాను ఫస్ట్ ఫుడ్ వాటర్ సరంజా చూడు ఎందుకంటే వెంట వెంటనే ఫుడ్ వాటర్ పోతుంది ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి ఫస్ట్ ఇమీడియట్ గా ఫుడ్ అండ్ వాటర్ సప్లై చూసుకో ఓకే ఈ లాక్స్ లోపల పెట్టేసి ఫుడ్ అండ్ వాటర్ ఓకే ఫంటాస్టిక్ గేమ్ లో ఏంటి క్లియర్
చేశారు బయట అడ్రస్ పెట్టారు సూరి బ్రో బేర్ గెల్సా అంతే మరి పురుగులు తింటారా బ్రో ఏం చేద్దాం బ్రో ఏది ఏది దొరికితే తినాలి బ్రో అడవిలో ఇరుక్కుపోతే చూడు మన మనోళ్ళు చూడు గేమ్లన్నీ ట్రీస్ కొడితే బయట అన్ని ట్రీస్ పెంచాలంట ఈ గేమ్ కోసం ఇంకా చాలా చేయాలి ఎన్ని చేయడం అంటే కష్టం ఏ లాక్ కూడా వేసేయచ్చు డోర్కి ఆల్మోస్ట్ అయిపోయింది ఏ బల్లి 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 ప్లీజ్ ఏది కావాల నాకు బల్లి 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 కావాల బల్లి కావాల దాని గ్యాప్ లో నుంచి వెళ్ళిపోయింది సిన్ ఇక్కడ ఉన్నాను బల్లి 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 జంపు అయ్యా బల్లి పోయింది అయ్యా ఫుడ్ కావాల నాకు అర్జెంట్ గా మంట కూడా ఆరిపోయినట్టు ఉందిగా సారీ బ్రో సేఫ్ సైడ్ కి ఇంకొక ఫైర్ క్రియేట్ చేసి ఉంటాను ముందుగా चाल सोर्स वाटर ये वाटर दागे अर्थ कामचंद्र गेम नेम द फॉरेस्ट हाउस कंस्ट्रक्ट ब्रो रात्रि कदा రాత్రి మంచి తిని పండుకోవాలి కదా హంట్ చేయండి హంట్ చేయాలంటే నీళ్ళల్లో చేపలు కూడా లేవు మరి దరిద్రంగా ఏ ఏంది ఇది రే బ్లూ బెర్రీస్ అన్ని పోయి నేను కొట్టేశాను సచ్చడ్ మావాడు మావాడు తినచ్చి కావాలి బ్రో గేమ్ నేమ్ ఫారెస్ట్ బ్రో గేమ్ నేమ్ ఫారెస్ట్ అమ్మ యా బ్లూ బెర్రీ దొరికినాయి అయ్యా కొంచెం హెల్త్ వచ్చింది సారీ బ్రో సూట్ కేస్ లో పగలగొట్టినప్పుడు పెయిన్ కలర్స్ పడతాయి ఆ పెయిన్ కలర్స్ అట్లీస్ట్ ఒక 3 4 ఉంచుకోండి ఒకటే ఉంది అది కూడా వేసేసుకున్నాం రాత్రి తర్వాత ఇల్లు ట్యాంకర్ కుట్టి అటాక్ చేస్తారు కదా అటాక్ టైం లో మీరు ఎప్పుడైతే స్క్రీన్ గ్రే అవుట్ అవుతదో ఆ గ్రే అవుట్ అవ్వంగానే ఇమిడియట్ గా పారిపోండి అడి దరిదాపుల్లో ఉండకండి గ్రే అవుట్ అవ్వంగానే ఇమిడియట్ గా పారిపోండి కాసేపు హెల్త్ రీస్టోర్ అవుతుంది అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఫైట్ తీసుకోండి ఓకే నాది ఇంకా వాళ్ళ పీసీ ఆన్ అయ్యేలాగా లేదు బల్లు గబ్బిలాల వల్లే కరోనా వస్తుందంట అనిల్ కుమార్ స్విగ్గీ ఆర్డర్ అవ్వండి స్విగ్గీలు ఇక్కడికి వస్తే ఇంకేం మేమే వెళ్ళిపోతాం కాబట్టి హెల్ప్ పంపాలి హెల్ప్ చేయండి మెసేజ్ అంతేగా 5 స్టార్ హోటల్ బిల్ చేశారు లేదు లేదు గోడ పెద్దది కట్టుకున్నాం అంతే ఇందులో మనం ఇప్పుడు బేర్ గ్రిల్స్ అంట నచ్చితే తిన్నాం వచ్చింది ब्रो
సూరిబ్రో వాల్ ఫుల్ అయిపోయింది బ్లాక్ లో లెవెల్ పెట్టేద్దాం 20 లైక్స్ చేద్దాం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లైక్ ప్రెస్ చేసుకోండి బ్లాక్ డబుల్ స్టోర్ చేద్దాం 20 లైక్స్ చేద్దాం ఓకే తీసుకొస్తున్నా డోర్ దేండి టచ్ ఫర్ ఫుడ్ టచ్ ఫర్ ఫుడ్ ఓకే సారీ ఇంకా టాప్ చూసాను 27 లైక్స్ అయ్యాయి 30 లైక్స్ చేద్దాం ఏ బల్లి లోపలే ఉంది ఒక బల్లి లోపలే ఉంది 30 లైక్స్ 30 డోర్ ది డోర్ ది యాష్ డోర్ ది లోపల రావట్లేదు లోపల రాదు బయట వదిలేయాలి వాడిని కామెంట్ పెడతానండు లోపల రానట్లే రాట్లే డోర్ ఓపెన్ లోనే బట బ్రో వైటి నేమ్ ఇప్పుడు పెడతా చూడు బ్రో బ్రో ఫ్రీ గేమర్ పర్చేస్ పర్చేస్ బ్రో అడగో అనాది వైటి మాధవ సాయి చౌదరి హాయ్ కాదు ఓరన్ మంట పెడతా నా దగ్గర లిజర్ట్ ఉంది నేను తినాలి ఫస్ట్ అయ్యా లిజర్ట్ ఉంది దగ్గర అక్కడ లేను నేను ప్రెజెంట్ లైవ్ లో లేను ఓకే జాగ్రత్త మంట నేను పెట్టేదా ఏంది ఇల్లు కూలిపోయింది దినేష్ కంటిన్యూస్ గా చెప్తూ ఉండు కామెంట్స్ లో ఎన్ని లైక్స్ అయ్యాయి ఎన్ని అవర్స్ అది ఇల్లుంది కూలిపోయింది ఎంత పడింది బ్రో ఇది 560 సంథింగ్ మోడరేటర్స్ ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్ గా కామెంట్స్ లో పెడతా ఉండాలి ఎన్ని లైక్స్ అయ్యాయి ఎన్ని అవ్వాలి అని చెప్పి ఈ లాక్ ప్రే కాదు మలిక ఇక్కడ పెట్టాను ఫైర్ పెట్టా ఫైర్ ఫైర్ పెట్టా ఇక్కడ సారీ బ్రో మీరు బో అండ్ ఆరో తయారు చేస్తే బర్డ్స్ ని కొట్టచ్చు అలాగే స్లింగ్ షాట్ ఉంటది ఓకే స్లింగ్ షాట్ తెలుగులో నేను తయారు చేస్తా మన దగ్గర మాట్ హిందీలో అయితే గుల్లేలు అంటారు తెలుగులో దాన్ని మర్చిపోయాను కామెంట్స్ లో చెప్పండి స్లింగ్ షాట్ ని తెలుగులో ఏమంటాం కర్రలు కావాలి చిన్న కర్రలు కావాలి గుల్లేరే కదా తెలుగులో కూడా తెలుగులో కూడా గుల్లేలనా స్మాల్ స్టిక్స్ కామెంట్ లో ఒకసారి చెప్పండి చెప్తా చెప్తున్నా పబ్జి లైట్ లో పాల్ పబ్జి లైట్ లో రాబిట్ ట్రాప్ అంట 35 స్టిక్స్ ఉంది రాబిట్ ట్రాప్ టుమారో ఓకే నైస్ టర్టిల్ షెల్ కావాలి టర్టిల్ షెల్ ఒకటి కావాలి టర్టిల్ షెల్ మీకు లెఫ్ట్ లో దొరుకుతా చూడండి అలా ముందుకు వెళ్ళండి ఆ వుడ్ లో తిరుగుతే ఆహా లేదు ఇక్కడ చాపలు కూడా లేవు దీంట్లో హోల్డర్ కి కామ్స్ లో చెప్పండి తన దగ్గర ఆల్రెడీ ఒక షెల్ ఉంది వి నీడ్ టర్టిల్ షెల్ హోల్డర్ యు హావ్ షెల్ ఐ గాట్ టర్టిల్ షెల్ ఐ గాట్ టర్టిల్ షెల్ తెచ్చే తెచ్చే ఏం దాంట్లోనే కాల్ చేసుకుంటా స్టిక్స్ అర్జెంట్ స్టిక్స్ అర్జెంట్ ఏ బల్లి నా దగ్గరికి వచ్చింది బల్లి నా దగ్గరికి వచ్చింది నా బల్లి నీకు వచ్చిందా అయ్యా చేస్తారు చేస్తారు బర్డ్స్ ని కూడా హంట్ చేస్తారు బో అండ్ ఆరో క్రియేట్ చేస్తారు నా బల్లి దొబ్బే సౌండ్ క్రియేట్ చేస్తారు అప్పుడు బర్డ్స్ ని కూడా పట్టుకుంటారు స్కామ్ ఇందులో కూడా స్కామ్ నా పట్టుకో నిలబడుకోనాడు ఆ షెల్తో ఏం చేస్తారు నీళ్ళు పోస్తాం బ్రో దాంట్లో ఇక్కడ కూడా ఎవరు పెట్టరు ఎందాక మంది ఓపెన్ చేస్తున్నారు కదా ఆ బుక్ లో ఏంటంటే ఐటమ్స్ క్రియేట్ చేయడానికి ఉంటది ఐటమ్స్ క్రియేట్ చేయడం కోసం మీకు అది కొట్టండి ఆ పక్షిని కొట్టాల్సింది అందులో చెప్తుంది దాన్ని బట్టి ఐటమ్స్ పట్టుకొచ్చి క్రియేట్ చేయాలి లాగ్స్ వద్దంట స్టిక్స్ కావాలంట ఎన్ని స్టిక్స్ క్యారీ చేస్తున్నాడు అక్కడ బల్లుల్ని తింటాం ఏంటయ్యా మరి తప్పదు ఇప్పుడు ఫారెస్ట్ లో సర్వైవ్ అవుతున్నారు కదా మరి అక్కడ ఏం దొరికితే దాన్ని కాల్చి నేను బేర్ గిల్స్ ఇప్పుడు ఏమైనా తినేస్తా ఏ బేర్ గిల్స్ మనం ఈ మ్యాచ్ లో దొరికిన దొరికినట్టు కుమ్ముడే మనం లాపెట్టోడే ఉన్నాడు గేమ్ నేమ్ ది ఫారెస్ట్ నాకు స్టిక్స్ దొరికే చిన్న స్టిక్స్ దొరికే కమెంట్స్ లో పెడతా అని చూడండి ఎన్ని దొరుకుతాయి అని క్యారీ చేసేసి నవీన్ కుమార్ హై బ్రో వెల్కమ్ టు ది స్ట్రీమ్
ఒకవేళ ఛానల్ కి కొత్త అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు లైక్ కొడితే మీకు నచ్చినట్టు నా కొంచెం ఫుడ్ సెట్ చేయరా ఇపోచింది మీరు లైకులు కొట్టకపోతే మీకు నచ్చట్లేదనే మాకు అర్థం అలా అని చెప్పి డిస్లైక్ కొట్టమాకండి లైక్ కొట్టండి మీరు ఎన్నైతే లైక్స్ కొడతారో మాకు ఆ గేమ్ మీద ఏంటంటే అన్ని వచ్చాయని తెలుస్తాయి దాన్ని బట్టి ఆ గేమ్ మీద ఇంకొంచెం కాన్సంట్రేషన్ చేయడానికి మాకు కుదురుతుంది బేర్ క్రిల్స్ అనే అతను అడ్వెంచర్ చేస్తూ ఉంటాడు నేషనల్ జియోగ్రాఫిక్ దీంట్లోని మన రజనీకాంత్ గారిని తీసుకెళ్లి అడవిలో తిప్పాడు ఫుల్ గా బల్లేసాను దాంట్లో రన్నింగ్ కి హోల్డ్ లో పెట్టారా టాగుల్ లో పెట్టారా హోల్డ్ లో పెట్టా టాగుల్ చేసేయండి బెటర్ ఇచ్చి అంటుకుంది ఎనిమిస్ ఇన్ క్యాంప్ వాటర్ లో కెళ్ళు సూర్య బ్రాన్ ఫైర్ సూర్య బ్రాన్ ఫైర్ ఎంకరేజ్ చేస్తా ఉండు లైక్ ఇయ్య మాట్లాడుకుంది మాట్లాడుకుంది అరే ఇప్పుడు స్టిక్స్ తీసుకొచ్చు దాన్ని ఆడపడేయాలి మదర్ ఫ్రీక్వెంట్ గా కామెంట్ పెడతా ఉండు బ్రో బ్రో వెర్షన్ డ్రాప్ స్టిక్స్ ఒక్కసారి ఇన్సైడ్ లైక్ చెక్ చేస్తూ ఉండి ఎన్ని లైక్స్ అయితే ఎంఆర్ఎక్స్ ఇట్రా ఎంఆర్ఎక్స్ ఇట్రా బట్టి నెక్స్ట్ టార్గెట్ పెడతా ఉండండి మోడ్స్ నాగధోని ఫార్మ్ నైట్ ఏమన్నా ఈవిల్ వస్తాయి క్యానిబల్స్ వస్తారు క్యానిబల్స్ వస్తారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి క్యానిబల్స్ దగ్గర నుంచి తప్పించకపోతే మనల్ని చంపేస్తారు ఇందాక ఎర్రగా ఉండి కొంతమంది కనిపించారు కదా కొట్టు కొట్టు మిస్ అయిపోతున్నారు జాగ్రత్త గొడ్డలతో ఒకళ్ళొకళ్ళు కొట్టిస్తూ మాకండి ఫుడ్ వచ్చేసింది నాకు ఫుల్గా బల్లిలో మంచి ఎందుకంటే నేను మొబైల్ నుంచి డిస్కార్డ్ కనెక్ట్ అయ్యా నా పీసీ ఆగిపోయింది బోర్డ్స్ పట్టుకోలేకపోతున్నాను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇందులో బాగా లో వాయిస్ ఉంటుంది మోడీ ఆల్సో వాచ్ దిస్ షో అవును అన్ని నేర్చుకోవాలి బ్రో మనం తప్పిపోతే ఎట్ట బతకాలని నేర్చుకోవాలి కదా మరి 29 లైక్స్ అయిపోయి గైస్ ఇంకొకటి 30 వెళ్ళిపోతాం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లైక్ ప్రెస్ చేసేయండి అలాగే నా మీట్ ఉంది ఎవరు తినకండి ఇప్పటికే అయిపోయింది ఎస్ దినేష్ థ్యాంక్ యూ అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దినేష్ ఫ్రీక్వెంట్గా కమెంట్ పెడతా ఉండు మర్చిపోవద్దు సో ఇప్పుడు ఎలాగైతే 29కి నేను 30 అని చెప్పాను కదా అలాగా అలాగే 30 క్రాస్ అయ్యి ఇంకొంచెం ముందుకెళ్తే 40 తర్వాత 50 డైరెక్ట్గా 50 అంటే మన చిన్న వాయిస్ లోగా ఉంది పెంచడానికి ట్రై చేస్తూ ఉండు గైస్ ఒకవేళ ఛానల్ కి కొత్త అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెరిగింది ఏంది ఇక్కడ ఇక్కడ ఇది ఆఫీస్ అన్న మరి ఎక్కువ పెట్టుకో మాక డిస్టర్బెన్స్ శాలకి కరెంటు బిల్ కోసం అడిగి ఎందుకమ్మా గుర్తు చేస్తా చెప్పు అసలే చాలా బాధగా ఉంటుంది బిల్ చూసినప్పుడు అల్లను నువ్వు దానికి తోడు మళ్ళీ కరెంటు బిల్ అన్నావంటే ఇప్పుడు అనవసరం గుండుపోట్లాగా ఉంటుంది రెగ్యులర్గా మాకు 900-800 అలా వస్తుంది కరెంటు బిల్లు అంటే మాకు ఏసీ గీసి లేదు కాబట్టి సో ఇప్పుడు ఒకసారికి 2600 వేశారు మొన్న మీరు క్యూ అంటే మిస్ అయి ఉన్నట్టున్నారు భరత్ కొంతకాలం చరణ్ బ్రో బ్రేక్ తీసుకున్నారు స్ట్రీమ్ నుంచి మధ్య మధ్యలో మన గేమ్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ప్రజెంట్ ఇంటి దగ్గర తర్వాత పనులు అవి ఉన్నారు అన్నట్టు సో ఆయన జాబ్ పరంగా ఆ పనుల్లో ఉన్నారు బిజీగా నేను కొన్ని మొక్కలు నాట మేము కూడా చరణ్ బ్రో రావాలని చెప్పి తొందరగా వెయిట్ చేస్తున్నాం చరణ్ బ్రో అయితే కొంచెం బ్రేక్ అన్నారు సో ఆయన రిక్వెస్ట్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి మీకేం తెలియదు కాదు కదా మన వాళ్ళు క్యాంప్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది నెక్స్ట్ చిన్న గొడవ వాల్ పోయింది ఏంది వాల్ పోయింది ఎందుకని వర్మ వాల్ ఎందుకు పోయింది అనాది బయటకి మీరు వీటి గేమింగ్ కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ గైస్
మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణ అట్లా సారీ బ్రో నా సబ్స్క్రైబర్స్ 330 ఏయ్ వావ్ సూపర్ 331 ఫంటాస్టిక్ చదివే లోపు ఇంకో సబ్స్క్రైబర్ ఎవరు ఓకే వర్మ గద్రాజు సబ్స్క్రిప్షన్ తో 331 వచ్చింది థాంక్ యూ సో మచ్ వర్మ అంటే అనాది వైట్ ఆనంది కాదు అనాది అనాది కృష్ణుడి పేరు ద వన్ హూ ఇస్ ద ఫస్ట్ కాజ్ దాని అర్థం మీరేందయ్య అనాది అంటే ఆనంది అంటారేంటి అంత నచ్చిందా ఆ అమ్మాయిని వదిలిపెట్టరు మీరు ఎప్పుడును అక్కడ సీరియల్లోనే పట్టుకుంటారు ఇక్కడ బయట పట్టుకుంటారు యాక్చువల్గా ఇదేంది అది ది టైగర్ మనోడు కూడా ఉంటాడు సినిమా పేరు నేను మర్చిపోయినా టీవీ సిరీస్ బ్రో కాదు కాదు సినిమా ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ది గుర్తొచ్చింది బోట్లో దాంట్లో ఆనంది అని ఉంటుంది నాకు పిల్ల అంటే బాగా ఇష్టం ఓకే సూరి బ్రో ఫుడ్ దొరికింది దొరికినట్టు సూరి బ్రోకి అట్లీస్ట్ ఉన్నారు అని ఒకటి అర్థమైంది ఇప్పుడు నాకు అవును అమ్మాయిలు నచ్చుతారు కాకపోతే ఐ మీన్ క్యారెక్టర్ నచ్చు ఓకే నో కామెంట్స్ ఆన్ దట్ లైఫ్ ఆఫ్ పై ఏ మదర్ థాంక్యూ ఫర్ రిమైండింగ్ లైఫ్ ఆఫ్ పై సూపర్ సూపర్ గా చెప్పారు మదర్ మీరు గ్రేట్ అయ్యా అసలు మీరు చాలా స్మార్ట్ సూరి బ్రో మీ వ్యూవర్స్ రియల్లీ స్మార్ట్ బ్రో ఎందుకు ఇట్టు థాంక్యూ అవును బ్రో లైఫ్ ఆఫ్ పై అందరు చెప్పేసారు నాకు అట్లా చెప్పాను లేదు అందరు చెప్పారు సార్ చాలా చాలా స్మార్ట్ వెరీ ఇంటెలిజెంట్ థాంక్యూ సో మచ్ గైస్ మంట అంటించుకో పక్కడే జాగ్రత్తగా ఉండండి లైఫ్ ఆఫ్ పై నెంబర్ ఆ తిమ్మింగ్లో వచ్చి పట్టించుకుంటారు కదా నాకు అక్కడ చాలా బాధ వేస్తుంది పాపం ఉన్న ఫుడ్ అంతా పడిపోతుంది నీళ్ళల్లో అసలు మరి ఇదే ఇప్పుడు మన పరిస్థితి అదే ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాత్రి మీద పడ్డాడంటే మొత్తం పాల్గొట్టు పడి తప్పుతాడు పడుకుందాం పడుకుందాం ఎవరైనా కత్తి పెట్టి అట్ట చూస్తున్నాడు కరెక్ట్ రమేష్ రెడ్డి సూపర్ మూవీ అది సో సూరి బ్రో నాకు ఒక విషయం ఎస్ సరిగ్గా ఉన్నాడు ఎస్ గుండు ఎస్ సరిగ్గా ఉన్నాడు అసలు సురేష్ బ్రో హాయ్ కేసీ బ్రో కూడా గుండె వచ్చింది కరెక్ట్ సెట్ అయింది కేసీ బ్రో జీడో జీడో ఏ కటప కటప ఏ కటపరే కటపరే బాబుల్ చంపా మూవీ సూపర్ మన నేను 4 సార్లు చూసా శాంటా బ్రో నీ స్ట్రీమ్ నేమ్ ఏంటి శాంటా బ్రో స్ట్రీమ్ ఆపేశాడు స్ట్రీమ్ నేమ్ అనాది వైటింగ్ సతీష్ కాంపౌండ్ లేదు పడుకోవడానికి సూరి బ్రో చెప్పు కేసి మార్నింగ్ ఇంకో బేస్ క్యాంప్ కూడా స్టార్ట్ చేద్దాం వేరే చోట పైన ఎత్తుగా కట్టాలి ఇంకో చోట చిన్న బేస్ క్యాంప్ వేసుకుంటే చాలు దానికి వాల్ అవసరం వాల్ అయ్యకుండా గాల్లో కడతాం చెట్టుకి ఓకే ఓకే పడుకుందాం రండి ఊకని ఎందుకు వస్తారా నిద్రపోవడానికి బ్రో రేపు పొద్దున్న లేచి క్యాంప్ వేద్దాం ఆన్సర్ చేస్తాం అప్పుడు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది ఓకే నేను రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటాను నేను అంతకు ముందు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాను నాకు కరెక్ట్గా రాస్తాను మళ్ళీ అడుగుతాను బ్రో అడుగుతాను సో మీలో ఫస్ట్ క్వశ్చన్ గైస్ దీనికి ఆన్సర్ చేయండి మీలో పీసీ గేమర్స్ ఎంత అండ్ పీసీ గేమింగ్ లో మీకు మీరు ఆడిన ఫస్ట్ గేమ్ పీసీలో మీరు ఆడిన ఫస్ట్ గేమ్ మొబైల్లో కాదు మళ్ళీ చెప్తాను పీసీలో మీరు ఆడిన ఫస్ట్ గేమ్ ఏంటి మీకు బాగా నచ్చిన గేమ్ ఏంటి సో రెండు ఆన్సర్స్ అనమాట ఫస్ట్ గేమ్ ఏంటి మీకు బాగా నచ్చిన పీసీ గేమ్ ఏంటి పడుకుందాం బ్రో నైట్ మొత్తం ఇట్లా ఏమనిపిస్తుంది సూరి బ్రో కేసీకి హాయ్ చెప్పమంటున్నారు మధుర్ కేసీనికి హాయ్ కేసీనికి హాయ్ చెప్తాడు మధుర్ నేను రానా బ్రో వెంకట్ ఎక్కడ దేంట్లో మ్యారియో అంట నేను కూడా
లాంతర్ లేదా బ్రో ఉంది బ్రో చిన్న లైటర్ ఓకే సో వెంకట్ రెడ్డికి మారియో అంటే ఇష్టం సోదరుని ఫుడ్ందా ఇంకా రెస్పాండ్ అవ్వాలి మిగిలిన వాళ్ళు కూడా ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు ఫుడ్ లేదు ఐ డ్రాప్ సమ్ ఫుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం 35 లైక్స్ చేశారు థాంక్యూ సో మచ్ గైస్ థాంక్యూ సో మచ్ లోకల్ పెట్టుకోవడానికి ఏదైనా కట్టండి నెక్స్ట్ మనం 40 లైక్స్ చేసేయొచ్చు మార్నింగ్ వాల్ ఎక్స్పాండ్ చేసి టార్గెట్ 40 లైక్స్ వాల్ ఎక్స్పాండ్ చేద్దాం ముందు నా దగ్గర ఇంపుల్ చాలా ఉన్నాయి పెట్టుకోవడానికి ఏమన్నా కట్టండి చిన్నది బాస్కెట్ కట్టండి ఓకే నో ప్రాబ్లం సో దినేష్ నో పంచ్ ఓకే సో భరత్ కుమార్ జీటీఏ ఏ భరత్ నైస్ ట్రై బ్రో ఓకే ఇల్లంటే లైటర్ ఊకిన ఇన్వెంటరీలో బాల్స్ వస్తాయి అవును నువ్వు ఒక్కసారి ఎస్కేప్ కొట్టి కంట్రోల్స్ లోకి వెళ్ళు నువ్వు కీ బైండింగ్స్ ఒకసారి చూసుకొని తెలుసు ప్రాజెక్ట్ ఐజే అంటే నాకు కూడా అసలు సూపర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒకప్పుడు పీసీ గేమర్ అండ్ ఫస్ట్ గేమ్ ఇస్ జీటీఏ వైస్ సిటీ చూడి పోనా ఎరుతుంది కట్టేనా చూడండి కరోడ నడిచిపోయినట్టు కావాలండి సిటీ లో ఆడిన ఫస్ట్ గేమ్ బెలూన్ 3D5 అండ్ మై ఫేవరెట్ గేమ్ ఇస్ ఇక్కడ ఇక్కడ స్టిక్ అయ్యింది ఇక్కడ దీంట్లో బోన్ కేర్ ఒకప్పుడు పీసీ గేమర్ అండ్ ఫస్ట్ గేమ్ జీటీఏ వైస్ సిటీ నైస్ ఫేవరెట్ గేమ్ ఓ విచర్ ముందు కట్టాలి అక్కడ చిన్న చిన్నవి కట్టాలి చిన్న చిన్న స్టిక్స్ కావాలి చాయిస్ అయితే బల్లే గుంది వే నీది నైస్ చాయిస్ బ్రదర్ నచ్చిరు నాకు తోని ఫార్మింగ్ వి ఆర్ గెట్టింగ్ కోల్డ్ బ్రో జస్ట్ కాజ్ 4 ఉంది ఆడమంటారు నా దగ్గర జస్ట్ కాజ్ 4 బెస్ట్ పడుకోవడం బెస్ట్ అసలు సూ సూరి బ్రో చెప్పనిల్ ఏ క్రికెట్ 2007 అంట ఓకే నైస్ సుషా కిరణ్ గేమ్ కాన్సెప్ట్ ఏంటి బ్రో మనం ఫ్లైట్ కూలిపోయింది ఇక్కడ ఇప్పుడు కాసేపు బేస్ చిన్న బేస్ రెడీ చేసుకొని బతికే ఐ మీన్ ఎవరిని వచ్చి మనల్ని కాపాడే వరకు బతకడం వీళ్ళందరూ ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో ఒక ఐలాండ్ టైప్ ప్లేస్ లోని కూలిపోయింది వచ్చి దినేష్ అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండు రెగ్యులర్ గా ఎంకరేజ్ చేస్తూ ఉండు దినేష్ మర్చిపోవద్దు సో వీళ్ళ ఫ్లైట్ అయితే కూలిపోయింది ఒక ఐలాండ్ టైప్ ప్లేస్ లోని సూర్య వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ సర్వైవ్ అవ్వాలి ఈ ఐలాండ్ లో మంట దగ్గర మంట దగ్గర మంట దగ్గర చచ్చిపోతాను మావాడు మామూలుగా మళ్ళీ ఆడమని అడుగుతున్నారు మధుర్ వాళ్ళ తమ్ముడికి ఆ గేమ్ అంటే చాలా ఇష్టం అంట మధుర్ వాళ్ళ బ్రదర్ కి సో వాళ్ళ బ్రదర్ రిక్వెస్ట్ చేశారంట ప్రిన్స్ ఆఫ్ వాచ్ డాగ్స్ స్లీపింగ్ డాగ్స్ అవి కూడా సూపర్ అంట మంచి గేమ్స్ అవి మాతో పాటు ఆడుతావా ట్రై చేద్దాం 4/6 we need two more people 5/6 వెచర్ 3 అనే కాదు వాచ్ డాగ్స్ స్లీపింగ్ ఓకే సార్ స్లీప్ చేయండి ఓకే ఓకే 6/6 నైస్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్ ఇంత పీసీ గేమ్ కోసం అడిగాను కదా ఇప్పుడు మొబైల్లో మీరు ఆడిన మొదటి గేమ్ ఏంటి మొబైల్లో మీరు ఆడిన మొదటి గేమ్ ఏంటి మోర్ లాక్స్ వి నీడ్ మోర్ లాక్స్ గేమ్ ఏంటి మొబైల్లో మీరు ఆడిన మొదటి గేమ్ ఏంటి మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ గేమ్ మొబైల్లో పబ్జీ మొబైల్ తప్ప నాకు తెలుసు మీరు అందరూ పబ్జి మొబైల్ అని పెడతారు సో ఆ పబ్జి మొబైల్ గెరీనా ఫ్రీ ఫైర్ ఈ రెండు కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి ఏడ్పించడానికి చెప్పి పబ్జి మొబైల్ గెరీనా ఫ్రీ ఫైర్ అని మాత్రం పెట్టమాకండి ప్లీజ్ 37 మనం 40 లైక్స్ చేసేయచ్చు లెట్స్ టూ 40 లైక్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైవ్ చేయారా ఓకే నేను నోట్ చేసి పెట్టుకుంటా మౌడ్ కింద ఆకలి సబ్వే సర్ఫర్స్ ఆడాలా ఓకే సబ్వే సర్ఫర్స్ నీకు నచ్చాయి లేదు వాళ్ళకి హర్షిత్ కి సబ్వే సర్ఫర్ ఆడారంట ఫస్ట్ మంచి గేమ్ భలే పరిగెడతాడు ట్రైన్ మీద ట్రైన్ కి కాయిన్స్ ఏరుకుంటా స్ట్రీమ్ పెట్టచ్చు కదా సెంటర్ ఫుడ్ లేదు వాటర్ లో ఇక్కడ వాటర్ లో కూడా దొరకట్లేదు ఫుడ్ మీ స్ట్రీమ్ ల్యాబ్స్
మీ స్ట్రీమ్ ల్యాబ్స్ స్కామ్ చేస్తుంది మదర్ తో ఒక సెకండ్ కదా అప్పటికి పట్టేసింది అది ఫస్ట్ గేమ్ ఐడియా లేదు మై ఫేవరెట్ గేమ్ ఇస్ WWE మేహం బాబా మరిడి సతీష్ వెరీ నైస్ బాగుంది ఇందాక కూడా సరైన గేమ్ చేస్తావు పబ్జి ఆడొచ్చు బ్రో చూస్తారు ఏ మార్నింగ్ పబ్జి ఆడ కదా బ్రో అందుకే ఇప్పుడు వేరే గేమ్ పెట్టా MRX ది M4 అండ్ 6X స్ప్రే ఇంకా చూడాలని ఉంది జనాలకి MRX వ్యూవర్స్ కి అందుకే నేను అడుగుతున్నారు మన నువ్వు కొట్టావు కదా M4X స్నాక్ గేమ్ ఇన్ నోకియా 1100 స్నాక్ స్నేక్ గేమ్ ఓకే కీప్యాడ్ లో స్నేక్ గేమ్ అవును అందరూ అదే అంటారులే ఆ స్నేక్ గేమ్ పిచ్చి పిచ్చి కిచ్చి జనాలకి MRX వ్యూవర్స్ ఎవరైనా ఒకవేళ ఆ గేమ్ ప్లే చూసుంటకపోతే ఖచ్చితంగా చూడండి M4 6 to 4x పెట్టు కొట్టాడు అసలుని ఆ దెబ్బ మామూలు దెబ్బలు కావాలి M4 6x ని ఇదరికి లెక్కరలే కదా M4 6x అబ్బా సూపర్ అయితే మార్నింగ్ స్ట్రీమ్ ఒకసారి చూడండి కంపల్సరీగా ఆఫ్లైన్ లో ఉంటది గ్యారెంటీ గాను చూడండి సరేన దెబ్బలు కొట్టాడు అపోనెంట్ మామూలు దెబ్బలు కాదు నాకే భయం వేసింది సో నేను పర్పాట్ ని కూడా MRX ఆపోజిట్ లో ఎప్పుడైనా వస్తే జాగ్రత్తగా గ్రెనేడ్ వేసి ముందే చేస్తా బల్లి 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 ఫేవరెట్ గేమ్ సబ్జెక్ట్ సర్ఫర్స్ ఫస్ట్ గేమ్ మౌంటైన్ బైక్ నైస్ వన్ నాగుతోని ఫార్మింగ్ మధుర్ కొంచెం గ్యాప్ ఇవ్వు మధుర్ స్ట్రీమ్ లో చేంజ్ చేస్తుందంటే నీవి కమెంట్స్ ని డిలీట్ చేస్తుంది ఆటోమేటిక్ పార్క్ ఐ 3 ఫేవరెట్ గేమ్ నైస్ పార్క్ హోప్లెస్ ల్యాండ్ అంట సూరి బ్రో యాక్చువల్లీ క్వశ్చన్ నేనే అడుగుదాం అనుకుంటున్నాను పార్క్ రే మనం ఆన్లైన్ పెట్టడానికి అవదా ఇప్పుడు ఇది పెట్టినట్టు నా దగ్గర జస్ట్ కాజ్ ఉంది పార్క్ అయితే లేదు నా దగ్గర మై ఫేవరెట్ గేమ్ హోప్లెస్ ల్యాండ్ అండ్ మొబైల్ లెజెండ్స్ వెరీ నైస్ మధుర్ వెంట వెంటనే కమెంట్స్ పెడుతుంటే స్క్రీన్ లో డిగ్రీ చేస్తుంది సూరి బ్రో బాట్ డిలీట్ చేస్తుంది సో కొంచెం గ్యాప్ ఇచ్చి కమెంట్ పెట్టండి హలో హలో ఇంకో కొట్టదు డాట్స్ పెడుతుంటే డిలీట్ డాట్స్ పెట్టమాకండి మామూలుగా టైప్ చేయండి పర్లేదు ఐ హావ్ ఎంటైర్ 2K సిరీస్ ఫ్రమ్ 2015 to 2020 అప్పుడు అయ్యా మరిడి సతీష్ మంచి గేమర్ లాగా ఉన్నాడు బ్రో అవును సతీష్ పిసి గేమర్ ఇందాక కూడా అచ్చా మీరు ఆడారు ఆల్రెడీ మరిడి సతీష్ తో సతీష్ ఇప్పుడు ఆడడానికి కుదరట్లే అనుకుంటా నేను ఏబీసీ గేమ్ ఆడినా సపోర్ట్ చేస్తాను 2K సిరీస్ నైస్ నైస్ ఎవరన్నా చెప్పండి కామెంట్స్ లో ఎన్ని లైక్స్ అయ్యాయి ఇప్పుడు పెట్టలేదు ఫేస్ క్యామ్ రేపు మార్నింగ్ ఫేస్ క్యామ్ పెడతారు కదా డాన్స్ చేపిస్తాం బ్రో లైఫ్ ఇస్ స్ట్రేంజ్ గేమ్ కూడా నైస్ గా ఉంది చెక్ చేస్తాం రమేష్ రెడ్డి ఖచ్చితంగా చెక్ చేస్తాం 38 లైక్స్ అయ్యాయా ఓకే నైస్ నైస్ 40 చేసేయండి అమ్మా ఫాస్ట్ గా ఎం గేమ్ ఇది ఫారెస్ట్ బ్రో గేమ్ నేమ్ ఫారెస్ట్ సర్వైవల్ గేమ్ ఫుడ్ కావాలి ఫుడ్ ఫుడ్ ఎవరైనా ఒకరు ఎతకండి ఒకరు అందరికీ ఎతకండి ఫుడ్ MRX తో పంచే నీట్లో చూడు చేపలు ఉన్నాయి హలో హలో సెట్ తీసుకోండి నార్కు వచ్చి కొంచెం కలెక్ట్ చేసుకోండి ఎవరైనా ఏం కావాలా Red Dead Redemption 2 గేమ్ ట్రై ఇట్ వన్ చేస్తాం దిస్ బ్రో ది వాయిస్ క్లారిటీ లేదు మేము అందరం కూడాను ఒక లిస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం సూరి బ్రో ఒక లిస్ట్ రెడీ చేశారు ఆ లిస్ట్ ప్రకారంగా ఏంటంటే ఒకదాని తర్వాత వెళ్తున్నాం మన కేసి ఒక గేమ్ చేశాడు 40 అయిపోయిందా ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ శేషో గేమింగ్ 40 లైక్స్ చేశారు గైస్ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన అనుకునే చేశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మన టార్గెట్ 50 లైక్స్ నాకు గేమ్ నచ్చలేదు బోర్ రేపు కలుద్దాం అయ్యో సాయి ప్రసాద్ అదేంటి ఎంతమంది ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మేము బతికి బయటికి ఎలా వస్తామని చూస్తుంటే ఉండు సాయి ప్రసాద్ చూడు ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదా చూడు కర్రలు మోసుకెళ్తున్నారు బాహుబలి లాగా భుజాన కర్రలు వేసుకున్న సూరి
గొడ్డలు పట్టుకుని తబా తబా చేతిని పడుతూ అప్పు డబ్బులు కావా మా మా మామ్ ప్రామిస్ వేపించుకున్నారు జాబ్ వచ్చేదాకా నో గేమ్స్ అని సో అని అలాగే ఉండిపోయా ఆహా ఓకే ఓకే ఒక రకంగా మంచిదే లేదంటే ఏంటంటే జాబ్ ఎత్తడం మానేసి గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారని చెప్పి మీ అమ్మగారు ఆలోచించారు మంచి ఆలోచన సో మరి తొందరగా జాబ్ ఎత్తిస్తాం ఏ జాబ్ అవ్వదంటే సూరి బ్రో ఒకసారి మెయిల్ పెట్టేస్తే నీకే జాబ్ ఇచ్చేస్తారు నాకు స్టోరీ బేస్ గేమ్స్ అంటే పిచ్చి బ్రో అబ్బా రామిస్ ఎవరైనా ఫుడ్ ఎత్తకండి మేము తప్ప లాక్ చేసుకుంటాం మొత్తం 2 TB గేమ్ ఫుడ్ ఎవరైనా ఎత్తకండి మేము లాక్ చేస్తాం అయ్యో మరిటి సతీష్ మరిటి సతీష్ ఒక్కసారి పర్లేదు అనుకుంటే నువ్వు ఏం చదువుకున్నావు కమెంట్స్ లో చెప్తున్నావు మావాడు చచ్చిపోతున్నాడు ఫుడ్ అయిపోయింది గేమ్ సూపర్ గేమ్ బ్రో అంటే నాకు కూడా అలానే ఉంది పరిస్థితి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం బర్త్ జస్ట్ ఇవాళ స్టార్ట్ ఎక్కడ 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 చాలా మ్యాటర్ చిన్న మ్యాటర్ కాదు చాలా చాలా ఉంది మీరు చూస్తూ ఉండండి ఏంటేం జరుగుతాయో ఒకటి రెండు కాదు కుప్పలు ఉన్నాయి ఏకంగా చిన్న ఫోర్ట్ క్రియేట్ చేసేది ఇక్కడ డార్క్ నైట్ ఐ యామ్ హలో బ్రో హాయ్ డార్క్ నైట్ కొత్త అయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి షేర్ చేయి మీరు అక్కడ ఒకసారి అలా కమెంట్స్ క్లోజ్ చేస్తే మీకు లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ షేర్ బటన్ కనిపిస్తాయి కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ బ్రో ఛానల్ వీటి గేమింగ్ ఛానల్ 8K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం సో మనందరం కలిసి 8000 సబ్స్క్రైబర్స్ చేసేవచ్చు అందుకని కొత్త అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాట్సాప్లోని ఫేస్బుక్లోని ట్విట్టర్లోని వాళ్ళని కూడా వచ్చి చూడమని బీటెక్ కంప్లీటెడ్ నైస్ సతీష్ రెగ్యులర్గా రాకీ శేషాద్రి హాయ్ బ్రో సారీ బ్రో థ్యాంక్ యూ మాధవ్ సాయి చౌదరి థ్యాంక్ యూ బ్రో తినండి చూడు తినండి నాదైతే మేలో మే 31st సారీ బ్రో మీ బర్త్డే అడుగుతున్నారు ఆగస్ట్ 29 అమ్మయ్యా నాకు కుట్టించాడు బాసు కేసీని ఒకసారి అడిగి చెప్పండి అంట కేసీని బర్త్డే ఎప్పుడు డిసెంబర్ 10 సాయి ప్రసాద్ ఏంటి సాయి ప్రసాద్ అలాగే సాయి ప్రసాద్ అంతేలే వదిలేసి పడుకోపో సాయి ప్రసాద్ గేమ్ మొత్తం హారర్ అన్నాడు సర్వైవల్ అని చెప్పాను గేమ్ మొత్తం హారర్ అని చెప్పాను సాయి ప్రసాద్ పడుకో ప్రయారిటీ వాల్ నీ కోసం అన్నా చెప్పి ఇప్పుడు క్యానిబల్ దగ్గరికి వెళ్ళలేమో మీరు ఆర్మర్ క్రియేట్ చేసుకున్నారా సూరి బ్రో లేదు లేదు ఎంఆర్ కంటపన్ పోస్ట్ పెట్టు నేను మళ్ళీ మళ్ళీ పెట్టి వస్తాను ఒక నిమిషం మన ఇంటి బ్యాక్ సైడ్ బ్లూబెర్రీస్ ఉన్నాయి సో మీరు తినచ్చు ఎవరన్నా మన ఇంటి బ్యాక్ సైడ్ మనం గార్డెన్ లో అయిపోలేదు ఇంకా ఇది ఇంకా అయిపోలేదు సారీ బ్రో కేసీ బర్త్డే ఎప్పుడో చెప్పాడా ఇంకా 3 కావాలి ఇంకా 3 బర్త్డే 10 డిసెంబర్ 10 అదే నాది మే 31st సూర్యది ఆగస్ట్ 29 మనడితే డిసెంబర్ 10 బ్రో యువర్ ప్రొనౌన్స్డ్ మై నేమ్ రాంగ్ బ్రో సో ఐఎమ్ చేంజ్ ఇట్ నోగ ధోని ఫార్మింగ్ అచ్చా నోగ ధోని ఫార్మింగ్ అమ్మాయిలా మాట చెప్తే బాగుంటది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్
ఈ లాక్ డౌన్ ఉండకపోతే మీకు నా పార్టీ అంటే ఎలా ఉంటుందో చూపించేవాడిని. లాక్ డౌన్ కదా, సో ఏమి భలే ఉంది. ట్రీ హౌస్ అదిరిపోయింది. విశాఖపట్నం శాంటా బ్రో పర్టెడ్. శాంటా బ్రో నీ వాయిస్ సూపర్. థాంక్యూ. అందుకే డాన్ అయ్యాడు ముంబైలో. వాయిస్ బాగుంటే ముంబైలో. దానికి దీనికి ఏంటి లింక్? ఇది మరీ దారుణ. వాయిస్ సూపర్ అంటే డాన్ అయిపోయారంటే ఈయన చూడండి ఎలాగంటున్నారు. ఇది ఏమన్నా అసలు బాగుందా? మీరే చెప్పండి కమెంట్. అన్న వాటర్ డ్రింక్ కంప్లీట్ గా అయిపోతుంది. ఏ ఎవడు వచ్చాడు? ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు, నలుగురు. ఏ నలుగురు ఇటే వస్తున్నారు. మంచిది వచ్చేసింది. ఇది నా కొడు చంపేస్తాను. సచ్చా నేను. ఇది మైక్ ఆన్ చేసి మాట్లాడు. ఇంకా చాలా మంది వచ్చారు. కొట్టండి. మంచి లాక్డౌన్ లో అయిపోయింది బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమరిక్ శివ. థాంక్యూ. కామెంట్స్ లో కూడా అందరు చెప్పండి బిలేటెడ్ ఏప్రిల్ ఎప్పుడు. సారీ నేను నిచ్చిపోతాను. ఇప్పుడు రియల్గా రెడీగా ఉన్నా. ఏప్రిల్ ఎప్పుడు అన్న? ఏప్రిల్ 10. అప్పు కామెంట్స్ లో ఒకసారి నీ బర్త్డే ఎప్పుడు అన్న? నాది ఏప్రిల్ 8. ఒక్కసారి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరం విష్ చేసేద్దాం. మన వాళ్ళు కాపాడేస్తారు బ్రో. చచ్చిపోవాలని పూర్తిగా బతికి బయటపడ్డా. కొనొకరు పూర్తి చచ్చిపోతే పరిస్థితి. గేమ్ ఎగిరిపోయినట్టే మళ్ళీ చేసి దాంట్లో పోయి దాంట్లో నుంచి రావాలి. సారీ బ్రో, మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి సేవ్ చేసేయండి ఫస్ట్. ఇమీడియట్ అవును. సేవ్ కొట్టండి. అలాగే మీకు చెప్పాను కదా మీ దగ్గర హెల్త్ కానీ గ్రే అవుట్ అవుతుందంటే ఇమీడియట్ గా పరిగెత్తండి. అక్కడ ఉన్న మాట ట్రీ హౌస్ కి స్టెప్స్ లేవా? పెడతారు. ట్రీ హౌస్ కి స్టెప్స్ ఎందుకు ఉంటాయి? తాడు పట్టుకొని పైకి ఎక్కేయచ్చు. తాడు ఉంటది, నిచ్చెన ఉంటది. ట్రీ హౌస్ కి ఎలాగ మెట్లు కడతారు? సేమ్ రియల్ లైఫ్ లో ట్రీ హౌస్ ఎలాగైతే ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా. సారీ బ్రో, మీరు వాటర్ను ఫుడ్ లెవెల్ చూసుకోవట్లేదు. ఆ రెండో చూసుకోవాలి. పాపం వ్యూవర్స్ కంగారు పడుతున్నారు. మీ దగ్గర హెల్త్ పోతుందా అని చెప్పి మీరు ఇలా భయపడ్డా బాగాలేదు వ్యూవర్. కనీసం చూసే వాళ్ళ కోసం అయినా కొంచెం నీళ్లు గట్ర చూసుకోండి. పోయి తాగుతా. నీళ్లు బాగాలేవు. క్యాంప్ క్రియేట్ చేయడానికి కొద్దిగా అదే వన్స్ ఒకసారి సెట్ అయిపోతే ఆ తర్వాత బైక్ బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కృష్ణ శాస్త్రి విజయవాడ కాదు, విశాఖపట్నం. వైజాగ్ మరడి సతీష్, నేను ఆట అన్న కాబట్టి ఐ ఎంజాయ్ వాచింగ్ పీసీ గేమ్స్ అండ్ బీటీ గేమింగ్. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బ్రదర్. బాబాయ్ సూర్య ప్రోకి రివైవ్ ఇవ్వండి. చేశారు కదా? అయ్యా చంపల బతికారు. ప్రతాప్ చౌదరి హాయ్ బ్రో. బీటీ గేమింగ్ బీటీ కంపల్సరీ పెట్టి బీటీ కెనడా వాళ్ళని రిక్రూట్ చేయండి బ్రో. జాబ్ చేసుకుని ఆడుకో. ఇవి మంచినీళ్ళు కాదు. ఇవి మంచినీళ్ళు కాదు. వీళ్ళు ఎందుకో ఇవి మంచినీళ్ళు అంటున్నారు కానీ బాగా మీరు ఛానల్ కి మంచిగా సపోర్ట్ చేసి బాగా రాక్ 10 కావాలి. రాక్ ఎక్కువ కావాలి మనకి. వస్తుంది కదా ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా అవుతుంది. మేమే జాబ్ లాక్స్ మన బేస్ ముందు ఉన్నాయి. బేస్ ముందు ఉన్నాయి రాక్స్ కూడా. ఎంఆర్ఎక్స్ సెంటర్ మధురును కృష్ణ శాస్త్రి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు మీరు వస్తున్న రాక్స్ కలెక్ట్ చేయాలి. హార్డ్ కావాలి. ఉన్నాయి రాక్స్ కలెక్ట్ చేసి పెట్టున్నాయి.
స్టోరీ నీ రేంజ్ గేమ్ కాదు నీ రేంజ్ వేరు అచ్చా అలా అంటావు సైఫ సార్ అన్ని అన్ని రేంజ్ లో ఆడతావు స్టోరీ బ్రో రేంజ్ కంప్లీట్లీ అసలు అలా అలా ఆ హై లెవెల్ మరి వ్యూవర్స్ కోసం పెట్టాలి కదా ప్రో చూసుకోవట్లేదు సూరి బ్రో అదే చెప్పా మంజు మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నారు నేను పనిలో పడిపోతే అసలు ఏం పట్టించుకోను మర్చిపోతాను నేను పనిలోనే కాదు సార్ నేను మాట్లాడుతూ ఉంటాం కదా గేమ్లోని సడన్ గా సైలెంట్ అయిపోతారు రూమ్ మ్యాచ్ పెట్టి నేను కమెంటరీ చేస్తూ ఉంటాను టక్కని చెప్పి సైలెంట్ అయిపోయారు అయ్యా సూరి బ్రో ఏమయ్యారని అంటే ఉన్నా ఉన్నా ఇదిగా ఏదో పెడుతున్నాను ఏదో చేస్తున్నాను ప్రభుత్వం ఉంటారు అలాగే మేధావులు అలాగే ఉంటారు ఫ్లైట్ కూలిపోయి ఇక్కడ పడిపోయాం వదరు డాబ్ చేస్తున్నావా థ్యాంక్ యూ ఆ ఎమోజీ డాబ్ అంటారు సూరి బ్రో తెలిసే ఉంటుంది కదా 44 లైక్స్ అయితే థ్యాంక్ యూ గైస్ రాక్స్ క్లిప్ కావాలి నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను వాళ్ళు కావాలి సూరి బ్రో నేను ఒకసారి హెడ్ ఫోన్స్ చేంజ్ చేస్తున్నా ఒక 2 మినిట్స్ సైలెంట్ లేజీ మెంటర్ అంట వాడు జాయిన్ కొట్టాడు సూరి బ్రో ఒకసారి ఎవరు వచ్చారు చూడండి ఉంచుకున్నాలే కొత్త పర్సన్ గేమ్ లో అంతగా ఇన్వాల్వ్ అయిపోతారా గేమే కాదు మాత్ మంజు ఎందులోనే నా ఏ పని చేస్తున్నా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు ఫుల్గా అదే చెప్తున్నాను కదా మేధావులు అలానే ఉంటారు వాళ్ళు చేసే పనిలో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ 100% సాంటా బ్రో అంటే డాన్ కాబట్టి అంత ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అదే నేను ఎందుకు ఇన్వాల్వ్ అవడం నా జనాలు అలాగే ఉంటారు కదా చూసుకోవడానికి ఈ లేదా డాన్ డాన్ అంటున్నారు కానీ అదేం కాదు మీరు ఆ రకంగా ఆలోచించకండి అంత బొమ్మ లేదు అంత సీన్ లేదు ముంబైలో ఎక్కడ ఎదిగినా మీకు ఏదైనా కావాలన్నా ఫ్రీ డోంట్ వరీ ఇంకోటి వచ్చాడు ఇక్కడ మహేష్ బాబు మా బీసీ సెంటర్ బ్రోడ్ ఆన్ మదరు అయ్యా రామ్ సత్ర ఆ లేదా సరదాగా అంటున్నారు ఆ డాన్ గట్ర ఏం లేదు అంత బొమ్మ లేదు అది మాత్రం నిజం ఓకే గైస్ నేను ఒక 2 మినిట్స్ సైలెన్స్ అవుతున్నాను నా హెడ్ ఫోన్స్ చేంజ్ చేసుకోవాలి నేను ఒక 2 మినిట్స్ లో వచ్చేస్తున్నాను వెనక్కి వన్ సెకండ్ నేను వాటర్ తాగేసి ఇప్పుడే వచ్చేస్తా ఐడి చెప్పండి బ్రో బాలు ఏం ఐడి ట్రై టు గ్యాదర్ సమ్ ఫుడ్ అండ్ సర్వైవల్స్ అదే బ్రో ఎత్తుకుతున్నాం యాక్చువల్ నాకైతే ఫుడ్ ఉంది హలో మైక్ చెక్ ఇప్పుడు వర్కింగ్ నేను వాటర్ తాగేసి వచ్చేస్తా ఇప్పుడే బిల్డ్ స్విమ్మింగ్ పూల్ మన ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు జస్ట్ బతకడానికి వచ్చాను అక్కడ ఆల్రెడీ అంత నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఎందుకు వేరేగా ఫుడ్ కుక్ చేయొచ్చు బ్రో ఫుడ్ కుక్ చేయొచ్చు అన్న వాయిస్ క్లియర్ గానే ఉంది కదా ఇక్కడ ఇంకొన్ని వెనకాల వరకు దగ్గర స్టోన్ దొరికి తెలకరని చెప్పి బ్రో వాయిస్ క్లియర్ గానే ఉందా నా ఉంది క్రిస్టల్ క్లియర్ బ్రో గేమ్ లో ఫుడ్ కుక్ చేయొచ్చు చేయొచ్చు మంట దగ్గరికి ఆ తాబేల్ని చేపల్ని తిరుగుతున్నాయి కదా వాటిని చంపి మీట్ తీసుకొచ్చి మంటలో పడేస్తే మీట్ కుక్ అయిపోద్ది రోస్ట్ అయిపోద్ది శుభ్రంగా చికెన్ మసాలా మటన్ కుర్మా ఆ టైంలో ఏదో ఎనిమిది రారా నిద్రపోతే ఏమవుద్ది అంటే గేమ్ అలా పాజ్ అయిపోద్ది సూరి బ్రో ఏంటి ఫ్రీజ్ అయ్యారు మీరు సూరి బ్రో
అచ్చా అయితే సూర్యబ్రోకి దగ్గరలో కొంచెం ఉండవా ఆయన అలా నిల్చుని ఉంటారు క్యానబల్ ఎవరైనా వచ్చారంటే దొరికిపోతారు అడ్డంగా హోల్డర్ కమ్ ఇన్ సైడ్ ఎవ్రీవన్ కమ్ ఇన్ సైడ్ బ్రో బిల్ ఓకే ఇందాక గేమ్స్ కోసం ఇందాక గేమ్స్ కోసం క్వశ్చన్ అడిగాను చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు ఒకవేళ ఇంకా ఎవరైనా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే పీసీ గేమ్స్ లో కానీ మొబైల్ గేమ్స్ లో కానీ మీరు ఆడిన ఫస్ట్ గేమ్ మీకు బాగా నచ్చిన గేమ్ ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తాను ఈ మధ్యలో ఎవరైనా జాయిన్ అయి ఉంటే వాళ్ళ కోసం చిన్న ఇది ఈ గేమ్ ఏంటంటే ఫారెస్ట్ లో పడిపోయారు మన వాళ్ళందరూ ఫ్లైట్ లో వెళ్తా ఉండగా ఫ్లైట్ క్రాష్ అయ్యి ఫారెస్ట్ లో పడిపోయారు సో ఇప్పుడు ఫారెస్ట్ లో సర్వైవ్ అవ్వాలి ఇక్కడ ఏంటంటే క్యానిబల్స్ వస్తారు క్యానిబల్స్ అంటే అడవిలో ఉండే వాళ్ళు అనమాట మనుషుల్ని తినేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ బతకాలి వీళ్ళు సర్వైవ్ అవడం కోసం ఫుడ్ వాటర్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా పట్టుకోలేదు పీసీ డేవ్ గేమ్ ఓ నైస్ శాంటా బ్రో మీ ఫేవరెట్ పీసీ గేమ్ ఏది అండ్ ఫస్ట్ పీసీ గేమ్ ఏది మంటే సార్ నేను ఫస్ట్ పీసీ గేమ్ అయితే ఆ టైంలోని కంప్యూటర్స్ ఓన్లీ గ్రీన్ కలర్ మానిటర్ తో వచ్చేవి హలో హలో సో గ్రీన్ ఇక్కడ తెలుస్తుంది అందరికి శాంటా బ్రో అంతా ఓల్డ్ నేను ఓన్లీ 16 ఇయర్స్ ఓల్డ్ ప్లస్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంది నువ్వు 16 ఏళ్ళు పట్టుకుని ఏదో అంటూ ఓల్డ్ గిల్డ్ అని ఏంటి నీకు ఎంత ధైర్యం అసలు అంత మాట అంటున్నావు నీకు ఎంత ధైర్యం అసలు నన్ను నా మాట అంటానికి నా ఫ్యాన్స్ కొట్టేస్తారు వచ్చి నిన్న హలో హలో చెప్పు ఎవరు జాయిన్ అయ్యారు మన దాంట్లో కిక్ అవుట్ చేయాలి ఓకే వర్మ గతిరాజు థ్యాంక్ యూ సో మచ్ బ్రో నువ్వు పబ్జి ఎందుకు ఆడుతున్నావు ఎప్పుడు ఎప్పుడు అర్థమైంది పబ్జి గన్స్ ని రియల్ లైఫ్ లో కంపేర్ చేయకూడా చిన్న స్టిక్స్ కావాలి చిన్న స్టిక్స్ చాలా కావాలి ఐ టేక్ ఇట్ యాస్ ఫన్ మదర్ ఓకే నేను అసలు సీరియస్ అన్న కాదు పబ్జి గన్స్ రియల్ లైఫ్ లో చేయొద్దంటారు గానీ ఒక రియల్ లైఫ్ లో ఒక పిస్టల్ కూడా పట్టుకోలేం మనం షూట్ చేయలేం పిస్టల్ పట్టు నేను వాడాను ఆల్రెడీ అంటే ముంబై డాన్ కాబట్టి అన్ని గన్లు వాడతారండి అదిగా అది తప్ప ఓకే కొత్తగా చెప్పు పాత అయిపోయింది ఇంకేదైనా కొత్తగా చెప్పు థ్యాంక్ యూ వర్మ గదిరాజు క్లియర్ అయ్యో నేను చాలా కమెంట్స్ మిస్ అయిపోయాను ఉంది డాన్ గారు ఓకే వాటర్ కి వెటర్ రియల్ గా వాటర్ అరే కమెంట్స్ ఎందుకు పాజ్ అయ్యాయి నాకు షూట్ మీ ఏమైనా ఏదో మిస్ అవుతుంది 47 లైక్స్ ఓకే అన్ని ఇంకా నాకు కొన్ని బోన్స్ కావాలి నాది ఎందుకో సడన్ గా కామెంట్స్ ఫ్రీజ్ అయ్యాయి అందుకని చెప్పి కొంచెం చాలా మంది కామెంట్స్ మిస్ అయ్యాను సో సారీ నాకు ఆన్సర్ ఇవ్వలేదు సతీష్ చెప్పు సతీష్ అదే మీరు ప్రెజెంట్ గా పని చేశారా మరి పీసీ ఆగిపోయింది కదా మరి ఏదో ఒకటి పని చేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళు ఈ రకంగా ఈ పని పెట్టుకుని వచ్చాను ఇది ఫారెస్ట్ బ్రో గేమ్ పేరు ఫారెస్ట్ ఐ యూజ్డ్ గన్ ఆల్సో నైస్ పీసీ గేమ్ ఎన్ఎఫ్ఎస్ నైస్ లవ్ ఫ్రమ్ హైదరాబాద్ థ్యాంక్ యూ రామ్ నెనావత్ వర్మ అందుకే డాన్ అనేది ఓకే నేను ఆడిన ఫస్ట్ గేమ్ అప్పట్లో మానిటర్స్ గ్రీన్ కలర్లో ఉండేవి గ్రీన్ రెండు కలర్లు అయితే గ్రీన్ కలర్లో వచ్చేది లేదంటే బ్లాక్ అండ్ వైట్ మానిటర్ సో వాటిల్లో మీరు ప్రిన్స్ ఆఫ్ పర్షియా 3D గేమ్ చూసారు కదా అది 2D ఉండేది అండ్ దానికి ముందు ప్యాక్మెన్ అని చెప్పి ఒక ఆర్కేడ్ గేమ్ పీసీలో ఉండేది అదొకటి
కోబాల్ట్ అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో ఏంటంటే మనం వయా ప్రోగ్రామ్ గేమ్ క్రియేట్ చేసి ఆడుకోవచ్చు. సో నోకియా 3300లో నోకియా 3300లో ఎలాగైతే స్నేక్ గేమ్ చూస్తున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ స్నేక్ గేమ్ ఒకటి కోబాల్ట్ తయారు చేసి ఆడుకుండేవాడి. అది అలా స్టార్ట్ చేసాం. నాకు బాగా నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ గేమ్ హాలో. సూపర్ సూపర్ అమేజింగ్ గేమ్. అసలు ఎన్ని గేమ్స్ ఆడినా కూడా అసలు హాలోని ఇప్పటి వరకు నాకు హాలోలో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు నేను ఇంకో గేమ్ లో చూడలే. ఎందుకు డాన్ అనేది శాంతని ఏదో అంటారు పట్టించుకోమాక. పాయింట్స్ వేసి టెక్ అండ్ త్రీ ఆడే వాళ్ళం కదా, అదే ఎవర్థింగ్ సరే గేమమ్మా. నేను యాక్చువల్లీ ఆ ఆర్కేడ్ షాప్స్ ని చాలా మిస్ అవుతున్నారు సూర్య గురు. అక్కడికి వెళ్ళి కాయిన్స్ వేసుకుని ఫ్రెండ్స్ తో కూర్చుని ఆడుకోవడం బ్రో స్ట్రీమ్. సోమశేఖర్ బుజ్జి హైపర్ బూమర్ మ్యాన్ పీసీ గేమ్ బాంబర్ మ్యాన్ 12 కాదు 11 కానీ 11:30 కానీ చూద్దాం. మీరు కాదు శాంటా బ్రో. ఓకే కొత్తగా చెప్పాలంటే మీరు గన్స్ వాడలేదు, గన్స్ లను దుమ్మురేపేశారంట. హలో వి లవ్ హలో. యాక్చువల్గా ఆఫ్లైన్ టోర్నమెంట్ కూడా పెట్టాము హలో 2016లోనే. హలో నాయకుల సోమశేఖర్ బుజ్జి, నాయకుల సోమశేఖర్ బుజ్జి. హీరో ప్లాన్ ఏంది ఫాస్ట్గా చెప్పండి. బెస్ట్ బ్రో బెస్ట్ గేమ్ బ్రో హలో. అవును హర్షిత్ కరెక్ట్ చెప్పారు. చిన్న స్టిక్స్ చిన్న స్టిక్స్ కావాలి. రేపు డిసెంబర్ లో హాలో ఇన్ఫినిట్ వస్తుంది. నేనైతే కొనేస్తాను ఖచ్చితంగా. వెయిటింగ్ వెయిటింగ్ పెద్ద పెద్ద కరల్ స్టేజ్ అది లైక్స్ దగ్గర ఆగిపోయి 50 లైక్స్ చేసి వచ్చి మనం లెట్స్ డూ 50 లైక్స్. నేను ఒక్కసారి ఎంఆర్ఎక్స్ స్ట్రీమ్ చూసి వస్తాను. MRX స్ట్రీమ్ లో 33 లైక్స్ అయిపోయి 40 లైక్స్ చేసేయచ్చు. లెట్స్ డు ఇట్ గైస్. MRX స్ట్రీమ్ 40 లైక్స్ చేసేయచ్చు మనం. రాలదు రాలదు అది యష్ రాలదు. నేను షఫల్ అవుతా ఉంటాను సూరి బ్రో MRX దానికి మీ దానికి. ఓకే ఓకే అన్న ప్లే స్టేషన్ అండ్ ఎక్స్బాక్స్ గేమ్స్ కూడా స్ట్రీమ్ చేయండి. అప్పో లేవు కదా మా దగ్గర పీసీ కొనడానికి వాల్సిపోతుంది. ఎవరికైనా ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా అయ్యా? ఫుడ్ అండ్ వాటర్ లేదు ఎరకొట్టి మళ్ళీ నీళ్ళు తాగడం మర్చిపోయారు. నీళ్ళు తాగండి ఏదైనా తినండి. ఇక ఫుడ్ కావాలి. మీరు వ్యూవర్ ఇందాక చెప్పా మీరు వ్యూవర్ నాకు భయపడ్డా హీలింగ్ కి పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ దొరకలే నీ బ్యాగ్ లో చూడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. వాటర్ అయితే తాగాను. మళ్ళీ నీళ్ళు నింపాలి కదా అందులో అదే నిండుకుంటుందా. నాకు స్పోర్ట్స్ గేమ్ ఇష్టం. అచ్చా నైస్ ఓకే. ఒకవేళ ఛానల్ కి కొత్త అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. పిలిగించేదే బ్రో మనకి యూట్యూబ్ నుంచి ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ ఉన్నది కదా. అయితే తక్కువ బాగా తక్కువ కాదు. దీపావళి వాళ్ళు తినేస్తున్నారు గట్టిగా. సూర్య నన్ను పడుకో పడుకో అన్నాడు. ఆ మాటకి నిద్ర పారిపోయిందా సూర్య? భయపెట్టేశారా సాయి ప్రసాద్ నిన్ను? మధుర ఎంఆర్ఎక్స్ బ్రో వైటి నేమ్ చెప్పి. అరే ఎంఆర్ఎక్స్ గేమింగ్ ట్రై చేయండి. ఎవరో పగలు కొట్టినట్టు ఉన్నారు వచ్చి. అక్కడ ఆ డోర్ క్లోజ్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఇప్పుడు ఇప్పుడు మనోడు ఎవరు ఎంటర్ అవుతూ పగల కొట్టించాడు దాన్ని. కాదు కాదు అది పూర్తిగా పడిపోయింది. ఇది స్టోన్స్
కృష్ణ శాస్త్రి ట్రై చేస్తాం, ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఒక లిస్ట్ ఆల్రెడీ ఉంది, ఆ లిస్ట్ ప్రకారంగా వన్ బై వన్ వెళ్తున్నాం. బ్రో గ్రౌండ్ కట్టి క్రికెట్ ఆడాలా? మరిడి సతీష్ క్రికెట్ ఆడమని చెప్తున్నారు గ్రౌండ్ కట్టేసి. అవుతుంది రేడియో పనిచేయట్లేదా? రేడియో పనిచేస్తున్నాయి. సూరి ప్రో హర్షిత్ అడుగుతున్నారు, డూ యూ ప్లే టోటల్ ఓవర్ డోస్? టోటల్ ఓవర్ డోస్ ఆడలేదు బ్రో. గేమ్ ప్లీజ్ టెల్ మీ. రాకీ శివ, గేమ్ పేరు ఫారెస్ట్. ఇంకో బ్రో స్ట్రీమ్ ఐడి ఏంటి? ఎంఆర్ఎక్స్ గేమింగ్ వైటీ అని ఉంటుంది. ఎంఆర్ఎక్స్ గేమింగ్ వైటీ అని ఉంటుంది. మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు దీపావళి. టపాకాయ చేతిలో ఉంది, కాయలు చేయాలనుకుంటే కాయలు చేస్తాడా? ప్రెసెంట్ అవైలబిలిటీ ఉంది వాడి. ఇక్కడ లాక్స్ కి తక్కువే లేదు. ఎంఆర్ఎక్స్ వైటి కాదు, ఎంఆర్ఎక్స్ నేను పెడతాను, కమెంట్స్ లో పెడతాను. ఏంది ఇన్ని లాక్స్ ఉన్నాయా? అలా కాదు సూర్య బ్రో, ఆల్రెడీ కింద నడిపిస్తుంది. ఫుడ్ కావాలి? లేదు ఫుడ్ ఎవడ ఎత్తుక్కోకుండా అసలు వదిలేసాం మన దాన్ని. చాలా ఉన్నాయి ఇక్కడ, తొందరగా రావాలి. జీటీఏ ఆడటం లేదా? జీటీఏకి చిన్న బ్రేక్ ఇచ్చి కొత్త గేమ్ ట్రై చేద్దాం. హెల్త్ పెరగదు, హెల్త్ ఎక్స్ప్లోర్ చేసి మనం ఎలవేరే లెవెల్ తినాలి. నేను కామెంట్స్ లో ఎలవేరే చూడండి ఒకసారి. ఐన ఓకే సూరి బ్రో, ఫుడ్ లేదు అన్నా? సార్ ఫుడ్ తిన్నా, ఫుడ్ కోసం ఎత్తుకుతున్నాను. మీరు ఆ చెట్లు గట్రా కొట్టడం అనేసి ఫస్ట్ వెళ్ళి డబ్బాల నుంచి స్నాక్స్ గట్రా కొండి. ఓకే, లేదా కామ్స్ లో వీళ్ళకి చెప్పండి మీట్ అన్న తెమ్మని చెప్పి. ఫుడ్ కోసం వస్తున్నా, నాకు అర్జెంట్ ఫుడ్ కావాలి. రేడియోలో మెసేజ్ ఇచ్చేసేయండి బ్రో, మీది హెల్త్ పోతుంది ఇప్పుడు. ఇంటి దగ్గరగా ఉండే చెట్లు కొట్టకండి, దూరంగా ఉండే వాటిని కొట్టుకోండి. దగ్గరలో ఎందుకు కొడుతున్నారంటే క్యాంప్ బిల్డ్ చేయాలి కదా, మరి అక్కడ గ్రౌండ్ క్లియర్ కొట్టాలి. దగ్గర దొరికేసింది కదా. నైస్ నైస్. ఎక్స్ బాక్స్ లో ఫీఫా 3 ఫ్యాంటాస్టిక్ వన్ కృష్ణ. ఎవరో ఒకరు ఓన్లీ ఫుడ్ హంటింగ్ మాత్రమే చేయండి. మరిడి సతీష్ కరెక్టే, కరెక్టే. ఒకళ్ళని ఓన్లీ మీట్ ప్రాసెసింగ్కి ఒకళ్ళని పెట్టించచ్చు కదా. మొబైల్ గేమింగ్ హబ్ రస్ట్ లా ఉంది ఆల్మోస్ట్. హై ఆన్ బిటిజీ మధుర్, హై బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఉషా కిరణ్ మల్గోట్, హై బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. కొంచెం స్పెషల్ వెల్కమ్ చెప్పమ్మా, విటి నుంచి వచ్చారు అందరూ. గైస్ విటి గేమింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థాంక్స్. అసలు రెడ్ బెర్రీస్ అన్ని వేస్ట్, అసలు రెడ్ బెర్రీస్ హెల్త్ కూడా ఇవ్వట్లేదు కదా, అసలు కనీసం స్టమక్ కూడా ఫిల్ అవ్వట్లేదు. సూపర్ బ్రో, నైస్. ఓకే కృష్ణ, ఎంఆర్ఎక్స్ బ్రో కి ఒక లైక్ వేస్తా. ఏ థ్యాంక్ యూ సో మచ్ మధుర్, మీరు చూపిస్తున్న సపోర్ట్ ఏదైతే ఉంది కదా బ్రో, అది సూపర్ అమేజింగ్, ఆసమ్, ఫెంటాస్టిక్. అసలు ఈ రకమైన సపోర్ట్ కానీ స్ట్రీమర్స్ ఉందంటే భయ్యా, మనం అలా అలా చంద్రమండలంకి వెళ్ళి అక్కడ నుంచి మార్స్ ఒక్క ట్రిప్ వేసి మా ఇల్లు ప్లూటో. గేమ్ సూపర్, థ్యాంక్ యూ మహబూబ్ బాషా. ఏ కొంచెం దూరంగా పోయి ఫుడ్ ఏదైనా ఎత్తుతాను, నాతో పాటు ఒక రండి. ఫుడ్ కావాలంటే మారిగోల్డ్ తినండి. 47 లైక్స్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. 50 లైక్స్ చేసి వచ్చి మనం. ఎక్కడ ఉంది మారిగోల్డ్? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? బయట ఆరెంజ్ కలర్ లో కింద లీడ్ ఉన్నాయి కదా, ఆ కలర్ చెప్పుకుని ఇన్వెంటరీ అది. ఒక
ఒకసారి చాట్ క్లోజ్ చేస్తే మీకు లైక్ బటన్ కనిపిస్తుంది, లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీకు రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఐకాన్ కనిపిస్తుంది, అలా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. పక్కనే షేర్ అని ఉంటుంది, షేర్ ప్రెస్ చేసి వాట్సాప్ లోని, ట్విట్టర్ లోని, ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన తెలుగు గేమర్ మా ఫ్రెండ్ మనం అందరం సపోర్ట్ చేయాలి, మన కమ్యూనిటీని మనమే బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి కొంచెం అలా మెసేజ్ పంపించేస్తే మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీని మనం అలా ముందుకు తీసుకునేది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ముగ్గురు నలుగురు స్ట్రీమర్స్ కూర్చుని మీకోసం కంటెంట్ ఓన్లీ మీకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం 3-4 స్ట్రీమర్స్ అందరు కూర్చుని కష్టపడి చేస్తున్నాం. కష్టపడి కాదు కానీ ఇష్టపడి చేస్తున్నాం మీకోసం. సో మీకోసం ఇంత ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి మీ వైపు నుంచి చిన్న సపోర్ట్ అలా ప్రొవైడ్ చేస్తే మనం హ్యాపీగా. నాకు ఫుడ్ దొరికింది, ఇప్పుడు ఎక్కడికైనా పోయి ఎతకమంటే ఎతకత. నీళ్ళు ఇక్కడ బాగలేవు, సరిగ్గా లేవు, దాంట్లో చేపలు కూడా లేవు. అది కదా అన్న పక్కనే వాటర్ ఉంది కదా, దాంట్లో చేపలు లేవు. మీరు ఎవ్రీ టైం బ్యాగ్ లోని కనీసం 2-3 సోడాస్ ఉంచుకోవాలి. సోడాలు ఉండవు, సోడాలు అయిపోయినాయి కదా, నీళ్ళు వచ్చేసాయి కదా అక్కడ నుంచి. దొరుకుతాయి అన్న డబ్బాల దగ్గర సోడా, పెయిన్ కిల్లర్, స్నాక్ బార్స్ ఉంటాయి. స్నాక్ బార్స్ తినమాకండి, సేవ్ చేసి ఉంచండి. సోడాను స్నాక్ బార్స్ జస్ట్ ఏంటంటే ఒక బ్యాకప్ కింద వాడుకుంటారు. ఎంఆర్ఎక్స్ సూర్య బ్రో ఒకసారి బుక్ ఓపెన్ చేస్తే ప్లాంట్స్ లో మీకు అలోవేరా అని చెప్పి ఒక ప్లాంట్ చూపిస్తుంది. ఉంది నా దగ్గర అలోవేరా, ఇందాక కనిపించింది, ఉంది నా దగ్గర. హర్షవర్ధన్ బ్రో, నా రియల్ నేమ్ శివాబు. ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం కట్టుకోవచ్చు. చిట్టి బాబు బాగుంది గేమ్, ఎడ్జీ బాగుంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇంకా బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి ఎత్తుకుతున్నాం. ఇంకా వాటర్ తాగు, తాగేసే వాటర్, వాటర్ తాగాలి మళ్ళీ. అయ్యా ఎక్కడ వాటర్? సాయి ప్రసాద్ ఒక రాకెట్ కాదు, నాది ర్యాకింగ్ స్పేస్ షిప్ ఉంది రెడీగా. ఎలాన్ మస్క్ దగ్గర నుంచి కొనుక్కున్నాను ఆయన ఒక ఒక స్పేస్ షిప్ ఏమో గిఫ్ట్ గా ఇచ్చారు, దాని పవర్ తక్కువగా ఉండే గడ్డి తినేసాను, చచ్చిపోతాడు మావాడు, గ్రేగా అయిపోయాడు. ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ పెయిన్ కిల్లర్ ఒక స్పేస్ షిప్ ఇచ్చాడు, దాని పవర్ తక్కువ. బాబు నాకు ఇది సరిపోవట్లేదు అని అంటే నీకు ఇంకోటి ఫ్రీగా ఇవ్వలేను డబ్బులు పెట్టు అన్నాడు, పెట్టాను, కొనుక్కుని తెచ్చుకున్నా. హిట్మెన్ హిట్సి హాయ్ చెప్తున్నారు మీకు. హాయ్ హిట్జి, మార్నింగ్ స్ట్రీమ్కి 1.1 ప్రో పబ్జీలో హైయెస్ట్ కిల్స్ తో డిన్నర్ వేస్తే ఆ వీడియో సెపరేట్ గా అప్లోడ్ చేయండి ప్లీజ్. చేశారు మధు, ఇక్కడ నుంచి సవాకి పెరుగుతున్నాయి సూర్య గారి. ఆ వీడియో ఉంది చూడండి, మెంటల్ ఎక్కింది సార్. అసలు అపోనెంట్ ప్లేయర్స్ దరిదాపులోకి రావాలంటే ప్యాంట్ తడిసిపోయే టైప్ లో కొట్టాడు అనమాట. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కావు. ఆఫ్లైన్ వీడియోస్ ఉంటే ఛానల్ ఫారెస్ట్ మొత్తం నరికేస్తున్నారు. నేషనల్ గ్రీన్ డ్రైవ్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేయండి. ప్రతాప్ చౌదరి, ఇంక మేము అంటే కంప్లైంట్ చేసుకుంటే మేము అట్లీస్ట్ బతకాలిగా. మహబూబ్ బాషా, సూరి బ్రో, ఇలానే కొత్త గేమ్, కొత్తది ఆడండి, బాగుంది గేమ్. థ్యాంక్ యూ, మొన్న చూసా సూపర్ గేమ్ ప్లే, థ్యాంక్ యూ. అందుకే నువ్వు డాన్ అయ్యావు, అందుకే అంటే డాన్ అయ్యా. ఏ పడితే తింటే తీసిపోతుంది. మరిడి సతీష్, మేము యాక్చువల్లీ రోల్స్ డివైడ్ చేస్తున్నాం గేమ్ లో. కాదండి, మీకు బుక్ లోనే చూడండి, ఎడిబుల్ ప్లాంట్స్ వేరేగా కనిపిస్తాయి, పాయిజనస్ ప్లాంట్స్ రైట్ సైడ్ లో కనిపిస్తాయి. ఆ పాయిజనస్ ప్లాంట్స్ ఏవి కూడా టచ్ చేయకండి. ట్విన్ బెర్రీస్ అని చెప్పి ఒక ప్లాంట్ ఉంటుంది, మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేయండి, మీకు నేను చెప్తాను. బుక్ లో, బుక్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ కనిపించేవి అందులో ప్లాంట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఎడిబుల్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే పాయిజనస్ ప్లాంట్స్ వేరేగా లిస్ట్ అవుట్ చేసి ఉంచాయి, దాన్ని బట్టి మీరు తినండి.
శాంటా బ్రో మీరు గేమ్ ఆడేలా ఉంటే టేక్ ద డ్యూటీ ఆఫ్ హంటింగ్ యానిమల్ సో అది చెప్తున్నా కదా మేము రోల్స్ డివైడ్ చేస్తున్నాం అయ్యా రాఫ్ట్ చేసుకొని నేను నీళ్ళలో రేపు పొద్దున్న వెళ్తున్నా కొంచెం దూరంగా సో సూరి బ్రో కి ఎంఆర్ఎక్స్ కి రోల్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇక్కడ క్యాంప్ దగ్గరే ఉండాలి ఇక్కడ మీట్ ఉంది ఇక్కడ నేను ఉన్న దగ్గర మీట్ ఉంది రండి తీసుకోండి వచ్చి ఒక మీట్ మిగిలిపోయింది ఇక్కడ నేను ఉన్న దగ్గర కేసి కేసి తో పాటు ఉన్న టీమ్ ఎక్స్‌ప్లోరేషన్ లో ఉన్నారు ప్రెజెంట్ నా పని అయితే నేనును హోల్డర్ ఎక్స్‌ప్లోరేషన్ లో ఉండాలి మరి నా పిసి ఆగిపోయింది కాబట్టి కొంచెం ప్లాన్ డిస్టర్బ్ అయ్యి వేరేగా మరి చేయాల్సి వస్తుంది తప్పట్లేదు హిట్మన్ హిట్సి థాంక్యూ సో మచ్ బ్రదర్ మార్నింగ్ స్ట్రీమ్ కి 1.1 ఓకే చెప్పారు సూరి బ్రో పాటలు పాడడం మానేసారు అయ్యా ఎందుకండి మానేసారు పాటలు పాడడం కేసి బ్రో ఒక్కసారి మన వ్యూయర్స్ కోసం అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ కదా పాట 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 పాడాలి పాట అవును ఇప్పుడు కాలే కదా ఇప్పుడు పాడు ఇప్పుడు పాడు డిస్పసిట్ మరిటి సత్తే అందుకే అందుకే ఏవి పడితే అవి తినకూడదు అందుకే నువ్వు డాన్ అయ్యావు కొత్తగా ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ గేమ్ చేస్తున్నారు బాగుంది బ్రో అది కూడా మన తెలుగులో థాంక్యూ ఏ నా మీట్ ఉంది ఇక్కడ నా మీట్ ఉంది తినేయబాకం ప్లీజ్ మంజు సూరి నైట్ టైం అయితే ఫేస్ క్యామ్ పెట్టరు ఎందుకంటే లైటింగ్ కొంచెం ప్రాబ్లం అంట నాకు ఇక్కడ ఇంట్లో లైటింగ్ తక్కువ ఉంది ఆ లైట్ లెవ్ ఇక్కడ తెచ్చుకొని సెటప్ చేసుకొని పెడతా ఏ పెరిస్ వచ్చనే బోన్స్ ఫర్ గేటక బోన్స్ అనే పెట్టుతున్నా మీరు పని చేయొచ్చు గైస్ స్క్రీన్ మీద ఫోన్ పే జీపే నంబర్ ఉంది ఛానల్ కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు సో మీరు పంపించే ఫండ్స్ తో ఏంటంటే ఎక్విప్మెంట్ అది సెట్ చేస్తాం కొత్త గేమ్స్ కొంటాం మీకోసం కొత్త కొత్త గేమ్స్ ట్రై చేస్తాం ఏ రకమైన సపోర్ట్ చూపించగలిగితే ఆ రకంగా సపోర్ట్ చూపించండి ఎంతైనా మీ ఇష్టం ఫేస్ క్యామ్ ఏంటి గేమ్ మోటివ్ చెప్తాను హిట్ మ్యాన్ హిట్సీ ఒక్క నిమిషం హిట్సీ ఏం లేదు మేము ప్లేన్ లో పోతా ఉన్నాం ప్లేన్ కూలిపోయింది సో బయటికి పోయే దారి కోసం ఎదుగుతా ఉన్నాం ఈ లోపల నైట్ టైం వర్షం అన్ని పడుతున్నాయి కదా కన్నా తగ్గుతేనే ఫుడ్ ఫినిష్ చేయండి అవును నేను ఫుల్ తినేసాను వీటికి కొత్త గేమ్స్ నేర్పిస్తున్నా అవి కూడా సూపర్ గేమ్స్ నేను కాదు ఈ గేమ్ సజెస్ట్ చేసింది కేసీ సో ఆ క్రెడిట్స్ అంతా కూడా కేసీకి వెళ్ళాలి కేసీ ఐడియా ఇది అవును మేము యాక్చువల్లీ స్ట్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్కషన్ కూర్చుంటాం అందరు విను మార్నింగ్ స్ట్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నైట్ స్ట్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రెండు సార్లు కూర్చొని డిస్కషన్ చేస్తాం టైం 11 రిమైండర్ ఏంది రిమైండర్ టైం 11 అయ్యింది ఓకే ఏ నా దగ్గర కూడా ఉన్నాడు మీరు ఇలా కొత్తగా డిఫరెంట్ గేమ్ చేస్తున్నారు బాగుంది సో అది కూడా అవును సో మీరు ఛానల్ షేర్ చేసి వీడియో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఏ చంపేశాడు నేను చంపేశాడు నేను చంపేశాడు ఇంకా జనాల్ని తీసుకుని వస్తే ఇక్కడ ఎక్కువగా చేయడానికి కొత్త ఇల్లుంది కదా పక్కనే వస్తున్నా ట్రీ హౌస్ మన వాళ్ళందరికీ చెప్పు చచ్చిపోయాడు చెప్పు నువ్వు రివైవ్ చేయొచ్చు సూర్యని తొందరగా రివైవ్ చేయి పడింది అట్టకొట్టాడు మనకి మళ్ళాడు అదే వర్మ పాయింట్స్ చూడాలనుకుంటే ఎక్స్క్లమేషన్ మార్క్ పాయింట్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ పాయింట్ సూర్యప్రన్ ఎవరు అటాక్ చేశారు అన్న పాయింట్స్ ప్రెజెంట్ వాడు ఎవడో బయట నుంచి చంపేశాడు బ్రో 48 కిల్స్ జస్ట్ టు ప్లేయరా కాదు కాదు ఓకే లైక్స్ ని కిల్స్ అంటున్నావు నువ్వు ఓ నైస్ 48 అయిపోయి 2 లైక్స్ మీది కాదు మాది కాదు కొలాబరేషన్ అందో సింపుల్ గా ఉంటుంది ఏ పర్లేదు 48 లైక్స్ అన్నావు కిల్స్ అన్నావు కదా వెరైటీగా చెప్పు నాకు నచ్చింది ఆ మాట ఏం పర్లే నాకైతే నచ్చింది ఒక కొత్త రకమైన థాట్లా చెప్పావు దాన్ని దట్స్ వై బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీ అండ్ ఫ్యాన్ అంతగా
అలా పొగిడేసాం అనుకో, రెండు మూడు మెత్తలు పైకి ఎక్కేస్తాం, మళ్ళీ కిందకి రావాలంటే కష్టపడాలి. సూరి బ్రో ఒకసారి ఫోన్ పే చెక్ చేయండి, హర్షవర్ధన్ డొనేషన్ చేసుకుంటున్నారు. చిన్న ఇది కట్టడానికి నానా యాతనలో పడుతున్నా. టైటానిక్ టైటానిక్ ఇంకా చాలా జరుగుతుంది. ఈ చివర వెపన్ స్టోర్ చేయడానికి ఒకటి తయారు చేసాం, మన వెపన్ స్క్రాప్ చేయాలి ఇప్పుడు. మీరు చూసారా ఫోన్ పే? ఒక్క నిమిషం ఆన్ చేశాను, అది చూడవుతుంది. ఓకే చూస్తున్నారు హర్ష, చూస్తున్నారు హర్ష, చెక్ చేస్తున్నారు. కేసీ బ్రోకి శాంటా బ్రోకి హాయ్ చెప్పండి. నౌషద్ హాయ్ చెప్పండి. అస్సలాం అలైకుం నౌషద్, అస్సలాం అలైకుం నౌషద్. థ్యాంక్స్ ఫర్ 30 రూపీస్ డొనేషన్ హర్షవర్ధన్, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ హర్షవర్ధన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్. ఈ గేమ్లో చనిపోతే బతకచ్చు, మన వాళ్ళు బతికిచ్చచ్చు మనల్ని. సేమ్ పబ్జీలో రివైవ్ చేసినట్టు చేయొచ్చు. సేవింగ్ ఆప్షన్ ఉంది, ఇంట్లోకి వెళ్ళి సేవ్ కొడితే గేమ్ సేవ్ అయిపోద్ది బ్రో. వాళ్ళు ఫ్రీక్వెంట్ మంజునాథ్, థ్యాంక్స్ ఫర్ 20 రూపీస్ డొనేషన్ మంజునాథ్, థ్యాంక్ యూ. స్క్రీన్ గెటింగ్ డార్క్, యా నైట్ అయిపోతుంది ఇట్జీ, స్క్రీన్ డార్క్ అయిపోద్ది. నేను ఫైర్ దగ్గరికి పోయి ఇంకొన్ని ఆకులు వేస్తే మీకు బాగా బ్రైట్ కనిపిస్తుంది. ఏ హోల్డర్ బలి తెచ్చాడు బ్రో. ఐలాండ్స్ అన్ని ఐలాండ్స్ లో ఒక ఐలాండ్ ఉంది, అందులో అందులోకి వెళ్తే ట్రైబల్స్ చంపేస్తారంట, అలా ఉంది బ్రో. అచ్చా ఓకే కృష్ణ సార్, జాగ్రత్తగా ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ అస్ బ్రో. మార్నింగ్ స్ట్రీమ్ కి రావలేకపోవచ్చు కాజ్ ఐ హావ్ ఆన్లైన్ క్లాస్. ఏం పర్లేదు మదర్, ఏం పర్లేదు, ది స్టడీస్ ఇంపార్టెంట్ బ్రో, కాన్సన్ట్రేట్. మీరు ఏ టైంలో వచ్చి చూసినా కూడా మాకు హెల్త్ పెరుగుతున్నది. జీటీ ఆడండి హర్షవర్ధన్, ఆడతా బ్రో. మీట్ తింటుంటే హెల్త్ పెరుగుతున్నది. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే డొనేషన్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూడు నేను స్టాచ్యు, ఓ నేను చేస్తా. థ్యాంక్ యూ మంచి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర ఫుడ్ ఫుల్గా ఉంది, ఎవరైనా తినండి. గేమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ నైస్, ఎస్ ఇట్ మన్ ఇట్ ఇంకా ఉంది. సో ఇప్పుడు మా నా పాప ఇంకా దొరకలేదు, మా పాపను ఎత్తుకుపోతుంది. పాపను ఎత్తుకుపోయినాడు కోయదొరలు, అలా ఎర్రోడు ఉన్నాడు కదా, ఎర్రోడు ఎత్తుకెళ్ళిపోయాడు మా పాపని. నేను లేని టైం చూసి పట్టుకెళ్ళిపోయాడు, ఆ ఎర్రోడిని పట్టుకుని అన్ని సెతక్ కొడతాను. నా ఏకేం హెడ్ షాట్స్ ఎలాగుంటాయి గుర్తుంది కదా, ఇక్కడ గొడ్డలతో వేసేస్తున్నాడు హెడ్ షాట్. తొప్పేరం పగలు కొట్టేసి నా పాపని వెనక్కి తెచ్చుకోవాలి. జీటీఏ ఆడండి సురీ బ్రో, ఫ్యామిలీకి జీటీఏ పెడతాం బ్రో. ప్రతిరోజు జీటీఏనే, ప్రతిరోజు పబ్జీ అంటే కాదు, సో ఆల్టర్నేట్. I came to watch VTG after 2 months, lot of changes, can anybody brief on that? Bharat Kumar, నేను కొత్తగా జాయిన్ అయ్యాను భరత్, నా పేరు సంతోష్. భరత్ డిలీట్ చేశాడు, భరత్ వై భరత్ స్ట్రీమ్ ల్యాబ్ డిలీట్ చేసింది అది. ఆఫ్టర్ 2 months lot of changes, can anybody brief on that? భరత్ కుమార్ ఏ రకమైన చేంజెస్ చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. మాధవ సాయి చౌదరి అబ్రాడ్ నుంచి అయితే మీకు జస్ట్ డిస్క్రిప్షన్లో కింద స్ట్రీమ్ ల్యాబ్స్ డొనేషన్ లింక్ ఉంటుంది, సో అక్కడ మీరు కార్డ్స్ వాటిని వాడి డొనేట్ చేయొచ్చు. ప్లీజ్ డ్రింక్ రెయిన్ వాటర్. ఓకే యువరస్, రస్ట్ బాగుంటుంది ఆడటానికి, కాకపోతే ఏంటంటే రస్ట్ లో బట్టలు లేకుండా వచ్చేస్తారు, కొంచెం మనం ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవన్నీ అంటే చిన్న డిస్కషన్ అయింది దాని మీద కూడా. సో అందుకనే ఫస్ట్ యాక్చువల్లీ దీనికంటే కొంత బోరింగ్ దీనికే. ఐ ప్రిపేర్డ్ ఎ బౌ, ఐ ప్రిపేర్డ్ ఎ బౌ. వావ్ సూపర్ సూపర్ నైస్. 1 kill అంట, 1 kill అంటే 1 like. ఇంకా ఇక్కడ చివర్లో వెపన్ ట్రాక్ ఒకటి పెట్టాను, దాంట్లో బౌన్స్ దాస్తున్నాను నేను. మంటేశాడు మంటేశాడు నా మీద వాడు మంటేశాడు. ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ కి మెంటల్ ఎక్కిసింది, డాట్లు పెట్టి ఏ మంటేశాడు నా మీద, చచ్చిపోయాను. ఎవడు కామెంట్లు పెడు, ఎవడు మంటేశాడు దాని మీద, మనం చూసుకుంటాం.
అన్నా మెడిసిన్ వేసుకో అన్నా ఫాస్ట్ గా అన్నా మెడిసిన్ వేసుకో అన్నా పెయిన్ కిల్లర్ ఇది అన్నా అన్నా చెప్పొల్ల బెప్టిషన్ శ్రీనివాస్ రెడ్డి ఆ ఏం అయ్యా ఇక్కడికి వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు మా వాడు క్యానిబల్స్ కాదు మంటేస్ కాల్ చేసాడు వాడు ఏ నా మీద మంటేస్ కాల్ చేసింది వాడు చంపేసింది హోల్డర్ హోల్డర్ శ్రీనివాస్ రెడ్డి గేమ్ పేర్ వచ్చి చచ్చిపోయా నేను విమానంలో ఉన్నా ఇప్పుడు మీరు సేవ్ చేస్తారా ఇందాక ఏమో చేయలేదు అనుకుంటా ఆ మీకు చెప్తున్నాను కదా ఫ్రీట్మెంట్ ఓకేలే ఏ నా దగ్గర ఎవరు ఉన్నారు నాకు ఎవరు ఉన్నారు లైటర్ ఇచ్చండి లైటర్ ఇచ్చండి సూర్య రేట్ పరిగెత్తుకుంటూ వచ్చేయండి స్పీడ్ గా లైటర్ లైటర్ ఎల్ ఆ ఏం గేమ్ పేరు టెంపరరీ క్యాన్సిల్ చేయండి మార్నింగ్ అయిపోద్ది టెంపరరీ క్యాన్సిల్ చేయండి పరిగెత్తునా నాకు భయం వేస్తుంది ఒక్కడే ఉన్నాను ప్లీజ్ హెల్ప్ తలకాయ ఉంది పర్లే పడుకుంటున్నా మధు టెంపరరీ క్యాన్సిల్ చేయండి చిన్న లాడ్ తీసుకుని చేయలేం ఇక్కడ ఏమి లేదు ఇక్కడ ఏమి కనపడలే నాకు బై బై కంప్లీట్ అయిపోయా థాంక్యూ సో మచ్ గైస్ ఆ కృష్ణ శాస్త్రి నా ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటది సంతోష్ గోక సంతోష్ నేను వస్తాను కొడండి నేను వస్తాను ఫుడ్ లేదు నా దగ్గర కళ్ళు తిరిగిపోతున్నాయి ఏ 50 లైక్స్ అవలేదయ్యా ఎవరు చెప్తున్నారు వస్తున్నాం హోల్డ్ చేయండి వస్తున్నాం హోల్డర్ రన్ టు వర్డ్స్ నేను తప్పు చూస్తున్నా సూరి బ్రో రన్ టు వర్డ్స్ సూరి బ్రో కమ్ ఆన్ గైస్ 50 హాఫ్ సెంచరీ కొట్టొద్దాం ఓకే మదర్ ఓకే Mother, thank you so much for watching so far. Thank you so much for supporting the channel. 50 kills ayyaka velthavu. Okay, fantastic. Kills ayyavanna friend. Nella lo etukottukunta vastanu. Mundu mee side vastanu. Akkadiki ela gelipara meeru water lo ke? Adi plane lo kochaga vill chaala dooram lo unnaru. Adi avano meeru nellallo ela paddaru. Nellallo duki nenu etukottana. Nellallo aithe viravu. Cannibals ra. Okay. సూరిబ్రో మేము చచ్చిపోతున్నాం కోల్డ్ అండ్ వెట్ అంట అయ్యా నేను కూడా చచ్చిపోతాను అయితే ఫంటాస్టిక్ గైస్ 50 హాఫ్ సెంచరీ కొట్టేసాం సూపర్ థాంక్ యూ మరిటి సార్ మీతో ఆల్ ఫాల్ బ్యాక్ మీతో ఆల్ ఫాల్ బ్యాక్ గో హాఫ్ సెంచరీ థాంక్ యూ మరిటి రిస్క్ చేయండి రేపు నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు 50 చేయిపిస్తాం కదా థాంక్ యూ సో మచ్ అందరూ విడివిడిగా తిరగడం కష్టం అందులో 50 అయ్యింది బ్రో ఎస్ ఎస్ థాంక్ యూ అయ్యా నీళ్ళల్లో ఉన్న అసలే నేను కోల్డ్ అంట నాకు ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్ యూ సో మచ్ గైస్ రిఫ్రెష్ చేస్తా కార్తికే విటిజీకి ఒక కాలం నుండి ఫ్యాన్స్ థాంక్ యూ భరత్ థాంక్ యూ సో మచ్ థాంక్ యూ గైస్ థాంక్స్ అ లాట్ షూర్ మదర్ మదర్ పడుకుంటాడంట సూరి బ్రో బాయ్ చెప్తున్నారు ఓకే మదర్ బై బై గుడ్ నైట్ చచ్చిపోతున్నా నేను నేను చెప్తా మదర్ కేసీకి కూడా చెప్తాను అందరికీ చెప్తా మదర్ బాబోయ్ మీరు మంట దగ్గరికి వెళ్ళాలి లేదంటే అక్కడ మీరు ఏమైనా మంట క్రియేట్ చేసుకోవాలంటే పెట్టేసుకోండి లైటర్ లైటర్ ఆన్ చేయి సూరి బ్రో లైటర్ ఆన్ చేశా కానీ లైటర్ కాదు హోల్డర్ వచ్చాడు అమ్మయ్యా కర్రలు ఇచ్చాడు సూరికి బ్యాకప్ కావాలి కదా బల్లి బల్లి కాదు ముందు ఏమైనా తినండి మీకు కడుపు ఖాళీ అయిపోయింది నా బ్యాక్ ప్యాక్ పోయింది నాకు ఇప్పటికే అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా కొట్టాడు మనోడు అక్కడ మేము అది క్రాఫ్ట్ చేసి పెట్టాం ఇవి కిరోసిన్ బాటిల్స్ అయ్యా సూరి బ్రో మన రాక్స్ ఏం లేవు అయిపోతాం మనం
Bye, mother. See ya tomorrow. స్టిక్స్ కావాలి మనకి. నా దగ్గర గొడ్డలు కూడా లేదు. బై హిట్ మన్ ఇట్స్ బై హిట్ జే రేప్ కలుద్దాం. సియా సియా టుమారో. ఒకళ్ళు ఇప్పటి వరకు ఎవరన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా స్ట్రీమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మరక్ అంతే అండి. కర్రలు లేవు. ఎంఆర్ఎక్స్ 40 లైక్స్ అయిపోయాయి. ఫెంటాస్టిక్. 50 లైక్స్ చేసేయచ్చు మనం. 41 అంట. ఓకే నైస్. 50 లైక్స్ చేసేయచ్చు మనం. స్టిక్స్ కావాలి. స్టిక్స్. మీరు గొడవలు లేదు మీ దగ్గర? గొడవలతో కొట్టండి. ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటే చెట్లు లేవు. గొడవలు ఉంది కనపడలేదు. చెట్లు లేవు. చెట్లు లేకపోవడం ఏంటయ్య? చుట్టూ చూడు ఎన్ని చెట్లు ఉన్నాయో. ఒక ఆగడ కన్నా లైటర్ చిన్న చిన్న కాదు పెద్ద పెద్ద కాదు. ఇప్పుడు పడుకోండి సినిమా అయిపోదు. ఇక్కడ అసలు నేను అక్కడికి వచ్చి సేవ్ చేయాలి ఫస్ట్. నేను ఇక్కడ చచ్చిపోతే ఇబ్బంది అయిపోద్ది. అన్న ఏదైనా తిను బ్రో. ఏం లేదు తినేదానికి. బ్యాక్ ప్యాక్ లేదు నా దగ్గర. పడిపోతాం. మళ్ళీ ఎవరినన్నా చేయమని చెప్పు. హోల్డర్ నన్ను పిలిచి వాళ్ళ దగ్గర మంట లేదు. మంట కోసం తిరుగుతున్నారు. థ్యాంక్ యూ హరీష్ మామిడి. మీకు అందరికి నచ్చుతుంది అనే చెప్పి ఒక గేమ్ ట్రై చేస్తాం. థ్యాంక్ఫుల్లీ మీ అందరికి నచ్చింది. ఈ రకంగా ఇంకా గేమ్స్ ట్రై చేస్తాం. అయ్యా ఈ టైం పడుతుంది. ఒక రోజులో వాళ్ళకి అర్థం కాదు. ప్రతిదానికి పబ్జీ అనేస్తున్నాడు. మరి మరేం చెప్పలేము బ్రో. అంటే మనం మేము ట్రై చేస్తాం. మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి అని చెప్పి కొంచెం రిక్వెస్టింగ్ గా మాట్లాడి చెప్పుకోవాలి. మరి అలవాటు అవ్వాలి. అంటే ఒకటి రెండు సార్లు చూస్తే అలవాటు అయితే తర్వాత. వర్మ గతిరాజు గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ వాచింగ్. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హోల్డర్ లెస్టర్ అండ్ లెస్టర్ అండ్ హోల్డర్. సూర్యప్రా సేఫేనా? మీరు సేఫేనా? లేదు పుట్టి లేదు. కడుతుంది. పొడవద్దు ప్లీజ్. సూర్యప్రా సేఫేనా? మీరు కళ్ళు తిరుగుతున్నాయి. హోల్డర్ మంట ఆరిపోయింది. ఇక్కడ నీళ్ళ దూకాం. ఇద్దరు వచ్చారు. అసలే నా దగ్గర ఏం లేవు. ఇందులో ఓన్లీ కట్టడాలు. పోయింది మొత్తం. నా బ్యాక్ ప్యాక్ అక్కడే ఉంది కదా. మీరు ఎక్కడైతే పడిపోయారు కదా, సో ఇంకా క్యాంప్ దగ్గరికి వెళ్ళలేదు మీరు? లేదు లేదు. మీరు కామ్ హెల్త్ మొత్తం పోయింది. హర్షవర్ధన్ దీంట్లో రాబరీస్ ఉండవు. నాని హాయ్. బ్రో మా పబ్లిక్ ఎగ్జామ్స్ జూలైలో అంట, సో లైవ్ చూడొచ్చు నేను. సూపర్. జూలైలో ఓకే. అలాగని చెప్పి ఎగ్జామ్స్ కి చదువుకోవడం మానేయద్దు. ఈ రాత్రి ఎట్టో గదిలు గడిచిందయ్యా. తినాలి పొంగల్ని అక్కడికి. పబ్లిక్ ఎగ్జామ్ అంటే 10th ఇప్పుడు నువ్వు. మధుర్ ఏం చదువుకుంటున్నావు?
బాక బ్లూబెర్రీ ఉంది తినాలి రమ్ ప్లేన్ ఒకటి గేమ్ గేమ్ ఎలా గేమ్ ఎలా బ్రో ఇది ఎలా బ్రో అంటే మన రియల్ లైఫ్ లాగే బ్రో మనం ప్లేన్ లోంచి పడిపోయాం అడవిలో ఉన్నాం సూరి బ్రో మీరు వాటర్ లో పడిపోయారా లేదు లేదు వస్తున్నా ఓకే ఆన్ ది వే వాళ్ళు వచ్చినని సేవ్ చేసుకుందాం 10th క్లాస్ బ్రో నైట్ ఫుల్ లైవ్ చూస్తా మార్నింగ్ చదువుకుంటా ఫుడ్ కాల్ ఫుడ్ కాల్ రైటింగ్ మదర్ రైటింగ్ ఫుడ్ ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి వెంటనే కాన్సెంట్రేషన్ మాత్రం మిస్ అవుతుంది మదర్ గుర్తుంది ఫర్ స్టడీస్ వెరీ ఇంపార్టెంట్ మొత్తం ఎంత మంది టీం ఆడొచ్చు 8 బై 8 8 మెంబర్స్ ఆడొచ్చు బ్రో సారీ బ్రో రెండు హాఫ్ ఉంచేసాను హాఫ్ హాఫ్ ఉంచేసాను ఇప్పుడు వీళ్ళు ఐలాండ్ లో ఇరుక్కుపోయి ఉన్నారు కదా ఫ్లైట్ కూలిపోయింది ఫ్లైట్ రెండు మొక్కల కింద ఇరుక్కుపోయింది ఇది ఎక్కడ ఉంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర రెస్క్యూ పార్టీ వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వాలి ఐలాండ్ బ్యాక్ బ్యాక్ దొరికింది ఇది బ్యాక్ రండి ఇంటెంట్ లేనాలి మీరు ఇమిడియట్ గా దాన్ని తినాలి పడిపోతారు ఇక్కడ ఈ చెట్లలో బ్లూబెర్రీస్ ఉన్నాయి సారీ బ్రో వాటర్ తాగండి కనీసం వాటర్ తాగండి ఫుడ్ తినండి మీరు ఏం చేస్తారు కూలిపోయింది మొత్తం ఏమైంది హర్షిత్ మామిడి నాదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేసి చెప్పు కేసి సూరిబ్రో లేరా చెప్పు ఓకే సూరి బ్రో ఇది సేవ్ చేద్దాం ఫస్ట్ ఇల్లు కట్టేసి ఓకే నేను లోపలికి వెళ్ళి ఫస్ట్ సేవ్ చేస్తున్నా మొత్తం పగల కొట్టేసాడు ఎవడోడు వాడు ఎవడో వచ్చాడు రేపు లిమిటెడ్ గా కన్ఫర్మ్ నెంబర్ అనుకున్నప్పుడే లిమిటెడ్ గా పెట్టేద్దాం ఓకే మొత్తం ఒక 2-3 డేట్స్ కట్టిందంతా వేస్ట్ చేసాడు ఇల్లు లేదు ఇల్లు కట్టాలి అయ్యా ఎట్ట చేసాడు ఒక్కసారి మొత్తం పగల ఎట్ట పగల కొట్టేసాడు ఎరగొట్టింది కొత్తోడు వచ్చాడు కొత్తోడు వచ్చాడు ఇప్పుడు బ్యాన్ చేశాడు బ్యాన్ చేశాడు హోల్డర్ రాలేగా అప్పటికి మేము జస్ట్ అప్పుడే రావడం వచ్చారు వేరే వాడు ఎవడో వస్తే వాడిని కిక్ చేసా బ్యాన్ చేసా స్టిప్పట్టు కొట్టే మొత్తం అయ్యా మొత్తం వేసి చేశారు వాడు మొత్తం కట్టాలి మనం కాదు భరత్ అన్నోన్ ప్లేయర్ ఎవరు లేరు ఇంకోటి ఎవడో సర్వర్ లో జాయిన్ అయ్యాడు బయట వాడు వాడు వచ్చి నేర్చు టీమ్ లో ఉంది పాస్పోర్ట్ పెట్టేస్తాం ఈ సర్వైవల్ టైప్ గేమ్స్ ఏంటంటే అన్నోన్ ప్లేయర్స్ ఆడడం అసలు ఒకరే చిరాకు ఉంటుంది మేక్ ఏ రాఫ్ట్ బ్రో చేస్తారు మూడు రోజులు పగల కొట్టేస్తాడు ఇల్లు కూడా పగిలిపోయింది ఒకటే దెబ్బ గెట్ట పగిలిపోతాయి అన్నీ వాడు ఎవడో హ్యాకర్ వాడు ఒకే ఒక షాట్ కొట్టాడు అంతే మొత్తం పగిలిపోయింది
కష్టపడి చేసింది అట్లా పోగొట్టినాడు. గైస్ ఒకవేళ ఛానల్ కి కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, కింద నా చాట్ క్లోజ్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, లైక్ బటన్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ సేవ్ చేసుకుందాం రండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసి నేనే సేవ్ చేసి ఓపెన్ చేయాలి. సర్లే జరిగిపోయింది కదా, జరిగిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అయిపోండి, ఇంకా దానికోసం బాధపడతా కూర్చుంటే అవ్వదు కదా. ప్రైవేట్ పెట్టాలి, ప్రైవేట్ పెడితే రాదని చెప్పి కామ్గా ఉన్నాం మనం. 54 లైక్స్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. 60 లైక్స్ చేసేయచ్చు, కమాన్ గైస్, 60 లైక్స్, 60 లైక్స్. ఏ మంచినీళ్ళు కాదు, మంచినీళ్ళు కాదు, ఆ నీళ్ళు తాగితే వాడికి కళ్ళు తిరుగుతున్నాయి. లేదు లేదు, మాకు బాగానే ఉంది మరి, మంచి నీళ్ళు బ్రో, మీకు ఇప్పుడు తగలలేదు కదా, ఒకళ్ళకి కంటామినేటెడ్ వాటర్ అయితే ఇమ్మీడియట్ గా మీకు కళ్ళ ముందు రెడ్ కలర్ ఒకసారి ఫ్లాష్ అవుతుంది. మంట అంటుకుంది, ఎస్ ఆన్ ఫైర్. అంత దగ్గరలో ఎందుకు నిల్చోడం, దూకు నీళ్ళ దూకు, ఒర్రే ఒర్రే నీళ్ళకి వెళ్ళు. ఏం చచ్చిపో, ఏం చచ్చిపో, చచ్చిపోవు. అదేంటి అట్లా పడిపోయి, అరే కొట్టదు కొట్టదు కొట్టు. అందరూ అంటున్నారు చూడు, నీళ్ళు తాగి తట్టుకోలేక. అదిగో ఎంఆర్ఎక్స్ కూడా అన్నగానే నాకు ఫుల్ అయిపోయింది వాటర్, కానీ ఆ నీళ్ళు తాగకూడదు. ఆనందంతో కాదు అది, బాధతో. నేరుగా మంటలకు దూకాడు వచ్చి. అరే బాబా నువ్వు సరే నోడు, ఇందాకే అంటించుకున్నావు, మళ్ళీ ఆ మంట దగ్గరికి వెళ్ళాలా నువ్వు. జంప్ చేసాడు మంట మీద, ఎక్కి అంటుకుంది. ఓన్లీ స్టంట్స్ పెర్ఫార్మ్డ్ బై మీ. నేను ట్రై చేస్తాను సార్, అంటే డు నాట్ ట్రై దిస్ అట్ హోమ్. సూరి బ్రో 55 లైక్స్ చేశారు, ఫ్యాంటాస్టిక్ గైస్, 60 లైక్స్ చేసి వచ్చాం మనం. ఏ నాకు రెండు గన్ పెరిగి పెర్ఫార్మ్ ఎంఆర్ అన్నా కదా, అంటే అంటుకుంది. ఏ అమ్మ సాగలేదు, ఆగలా నువ్వు, పరిగిస్తాను అంటించుకొని పరిగెత్తున్నాడు. సారీ బ్రో, మీ హెల్త్ లోలో ఉంది చూసుకోండి. రెడ్ది ఎందుకో లోలోనే ఉంది, రెడ్ది అంటే ఉండాలేమో. ఫస్ట్ ఎయిడ్ కాదు కాదు, ఫస్ట్ ఎయిడ్ అది ఫుల్ అవుతుంది, అదే హెల్త్, రెడ్ ఫర్ హెల్త్. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అవునా, ఫ్లేర్ వచ్చింది, ఫ్లేర్ అంటే మా డిస్కషన్ ఎంటర్టైనింగ్ ఉందా భరత్, సరే ఇంక కొంచెం ట్రై చేస్తాం అయితే. ఇప్పుడు ఏంది, సేవ్ అయితే చేశాను నేను, ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షిని చంపి, ఇక్కడ ఒక పక్షిని చంపారండి, మీట్ తీసుకోండి. ఎవరీవన్ సేవ్ చేశారా ఒకసారి చెక్, అమ్మారే సేవ్ చేశాను, ఇక్కడికి రండి, 3 బోట్స్ చంపా, మీట్ ఉంది, చాలా కష్టం ఇప్పుడు ఇదంతా. ఒకసారి ఇక్కడికి రండి, 3 బోట్స్ చంపా, మీట్ ఉంది, నేను తీసుకోలేకపోతున్నా. ఎక్కడ నో, ఇక్కడ వుడెన్ బోట్ తీసుకొని వెళ్ళాలి ఇంకా మొత్తం మీట్ తీసుకున్నారేను, సరిపోట్లా అయిపోయింది. సూరి బ్రో, ఎంఆర్ఎక్స్ మీట్ ఉందంట చూడండి వెళ్ళి. ఓకే, ఇక్కడ మీట్ ట్రాక్ ఉంది, నాకు ఫుడ్ ఉంటుంది, నేను 2 తీసుకున్నాను, ఇంకా 2 తీసుకోవాలి. హెల్త్ అనేది కింద స్కన్ తెలియాలి మనం, చూడాలి. రేపు లేదు, మనం ఎంత పెద్ద క్యాంప్ కట్టాల్సిన అవసరం, చిన్న చిన్నవి కట్టుకోవడం మేలు, ఏంది పెద్ద వాల్ కట్టేశాం, మళ్ళీ దానికి ఎక్స్పాన్షన్ కూడా చేసాం. కేసి బ్రో నేను పెద్దది చేసేది, చిన్న వాళ్ళు కట్టుకొని ఇల్లు పైన ఉండేటట్టు కట్టుకుంటే చాలు. వ్యూవర్స్ కి లేదు అంటే యాక్చువల్లీ ఆర్మరీ అన్ని లోపల పెట్టాం బ్రో, ఇప్పుడు ప్లేస్ సరిపోయింది, ఇందా సరిపోవాలా.
వెపన్స్ సేవ్ చేస్తున్నాం ఇక్కడ మేము వెనకాల కొత్త కొత్త వెపన్స్ బాగున్నాయా పెట్టాం స్పియర్లు పెట్టాం సారీ బ్రో టైం రిమైండర్ 11:25 ఓకే 11:30 అయిపోయింది సేవ్ కొట్టేశాను నేను రేప్ పండి చేద్దాం ఓకే మార్నింగ్ హాయ్ మరిడి సతీష్ మోడ్ కొట్టుకుంటున్నాడు హోల్డర్ మాట్లాడలేదు ఏమై పాప కాంప్స్ లో కూడా మాట్లాడలేదు యాక్చువల్లీ డిస్కార్డ్ లో లేడు నేను అనుకోవడం క్లోజ్ అయిపోయినట్టు డిస్కార్డ్ కామ్ లో కూడా మాట్లాడలేదు యశ్వంత్ తోట బై గుడ్ నైట్ ఇప్పుడు వచ్చాడు అరే హోల్డర్ తెరా డిస్కార్డ్ కు క్యా హువా రే Yeah, 3301 subscribers here. Wow. Congratulations. Thank you so much for supporting MRX. Bye, Bharat. You have 30 subscribers. Fantastic. Where are you? There are 30 subscribers. Time is not time. Where are you? Where are you? Where are you? ఉన్నది ఉన్నది క్రియేటర్ స్టూడియోలో ఆప్షన్ ఉంది నువ్వు చూసుకోగలవు అంటే ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ లో పెట్టారనుకో వాళ్ళ సబ్స్క్రిప్షన్ లిస్ట్ అప్పుడు కనిపించదు ఒకవేళ పబ్లిక్ లో ఉంటే మాత్రం కనిపిస్తుంది నీకు వరుణ్ ఫార్మింగ్ వాట్ అబౌట్ ట్రీ హౌస్ చెయ్యాలి అయిపోయింది కూలిపోయింది మొత్తం ఒకటి కట్టడానికి ట్రై చేస్తారు దాన్ని ఎవడో చూస్తుంది ఆపేసాం అయిపోయింది కదా ఓకే గైస్ మళ్ళీ రేపు నైట్ కంటిన్యూ చేస్తాం దీన్ని ఈసారి చిన్న బేస్ కడదాం ఎందుకంటే పెద్ద బేస్ కట్టడం వల్ల మరీ ఎక్కువైపోయింది కొంచెం చిన్న బేస్ కడదాం సో రేపు మార్నింగ్ అయితే కొంచెం దూరం ఒక బోట్ కూడా బిల్డ్ చేసుకుని వీలైతే నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వెళ్దాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ గౌస్ అంటే అదే బోర్ కొడుతున్నాను GTA 5 దీనికి కొద్ది రోజులు అంటే ఈ గేమ్ కంప్లీట్ అయిపోతుంది తొందరగానే ఒక 1 week ఆర్ 8 డేస్లో మార్నింగ్ ఇదే గేమ్ కంటిన్యూ అవుతుందా మార్నింగ్ ఈ గేమ్ అవ్వదు మా భాష మార్నింగ్ పబ్జి మొబైల్ గుడ్ నైట్ మాధవ్ సాయి చౌదరి గుడ్ నైట్ గైస్ గుడ్ నైట్ అందరికీ బాయ్ గైస్